ప్రభు నామములో కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలోకి తీసుకుందాం. మనం శరీరానికి సంబంధించిన దురాశల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ భాగం ఎక్కడి నుంచి వచ్చింది? సులువుగా చిక్కులు పెట్టి పాపం. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ఏ పాపం? కన్నుకి, అలాగే చెవికి, అలాగే నోటికి, ఈ మూడింటికి మధ్యలో ఉండేటువంటి కనెక్షన్లో ఉండేటువంటి చాలా ప్రాబ్లమ్స్, ఈ మధ్యలో ఉండేటువంటిదే దురాశలోకి వచ్చాం. ఈ దురాశలో ఒక భాగం ఏంటి? మరి ఇది ఆత్మీయమైన తీర్పులు తీర్చడం. ఎట్లా ఆత్మీయంగా ఉంటూ ఆత్మీయమైన తీర్పులు తీర్చేటువంటి బలహీనత ఒక దురాశ సంబంధమైనది. ఈ దురాశలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మొదటిగా దేవుని యొక్క సేవకుల విషయంలో మనం తీర్చేటువంటి తీర్పు ఎలా ఉంటుంది అని విన్నాం. రెండవదిగా ఒక వ్యక్తి, నీకు పరిచయమైన ఒక స్నేహితుని విషయంలో మనం తీర్చే తీర్పు ఎట్లా ఉంటుంది? ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా ఉంటూనే అనేక మందితో మనం చేసేటువంటి పరిస్థితులు ఇలా ఉంటాయన్నది విషయం. ఈరోజు మూడవ విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ దినం ప్రత్యేకించి మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, మన కుటుంబీకులు లేక రక్త సంబంధి బలహీనతలో దొరికిపోతే ఏం చేస్తాం? మన ఫ్యామిలీ మెంబర్, మన బ్లడ్ రిలేటివ్, మన క్లోజ్ థిక్ రిలేటివ్, మనతో పాపంలో మన ముందు మనకు తెలిసిన లేక బలహీనతలో పాపంలో గనక దొరికిపోతే, లేక నువ్వే వాళ్ళ బలహీనతలను పట్టుకోవాలనిపిస్తే, నువ్వే వాళ్ళని వెంటాడితే, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఈరోజు నేను మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానించాల్సిన విషయం ఏంటంటే, మీ బంధువులతో మీరు ఈ వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇంకా టైం ఉంది కదా, ఇంకొక 5-10 నిమిషాల లోపు మీరు ఇంకెవరికైనా మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టగలిగితే త్వరగా పెట్టేసి, ఇదిగో ఇప్పుడు వాక్యం వినండి, మీ బంధువులుగా మనందరం కలిసి విందాం అనేటట్లుగా కూడా మీరు అవకాశాన్ని తీసుకోండి. ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి, ఒకవేళ ఇప్పుడు మీకు టైం లేక మీరు అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, డోంట్ వరీ, ఈ మెసేజ్ని మళ్ళీ మీరు వాచ్ పార్టీలో కానీ లేక మీ వాట్సాప్లో కానీ లేక టెలిగ్రామ్లో కానీ మీకున్నటువంటి మీడియాలో వాళ్ళకి షేర్ చేస్తూ, దీని విషయంలో నా తప్పు నీతో ఉంది అనేటట్లుగా ముందు మీరే ఇనిషియేషన్ తీసుకుని, మీరే దాన్ని ఒప్పుకొని దేవుని పక్షమైనటువంటి ఆ దురాశను గెలవటానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఒక ముందుగా చెప్తున్నటువంటి ఒక చిన్న సూచన మాత్రమే. రైట్, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. కుటుంబీకులు అంటే ఎవరు? హూ ఇస్ యువర్ ఫ్యామిలీ మెంబర్? ఎవరు కాదు అని అడగండి ముందు. ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్ అంటే మీరు చెప్పినట్లు ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్ కాదు? మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఎవరి వారము? మనందరము కూడా క్రీస్తు వారము అని తెలుసు, దేవుని వారము అని తెలుసు. స్వకీయమైన సంపాద్యంగా ప్రభు మనల్ని పెట్టుకున్నాడని తెలుసు. మనము యెహోవా వంతు ఆయన జనమే అని కూడా మనం విన్నాం. అలాంటి వాక్యంలో నుంచి మనం ఎవరి వారము అని ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఈరోజు భిన్నమైన రంగు, శరీరానికి ఉన్న రంగులను బట్టి, కుటుంబాల మధ్యలో ఉండేటువంటి అంతరాలను బట్టి, అంటే ప్రాంతాలను బట్టి, లేక వారు మాట్లాడే భాషలను బట్టి రకరకాల విభేదాలు ఏర్పడిపోయాయి. మరి బబులోను కట్టడానికి చాలా ఇష్టపడినప్పుడు దేవుడు వారిని చెల్లాచెదురు చేయటం, భాషలు తారుమారు చేయటం, వారందరూ కూడా కలిసి కొనేయడానికి ఒక వ్యక్తిగా దేవుని యొక్క కుమారుణ్ణి మన కొరకు పంపటం, ఇవన్నీ మనం చూస్తున్నటువంటి వాక్యపు సత్యాలే. దీనిలో భాగంగా ఈ విషయాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. ఇప్పుడు నేను మీతో మన బంధువులు ఎవరు అని అడిగినప్పుడు మీకు ఎవరెవరు వచ్చారో తెలియదు, కానీ నేను మీతో చెప్తున్నటువంటి కొంత లిస్టుని మీరు రికగ్నైజ్ చేయండి, వీళ్ళందరూ నా బంధువులేనేమో అని. మొదటి, నీ స్వంత జనం, నీ ఓన్ పీపుల్, ఓన్ స్వజనం. ఎవరు నీ స్వజనం? స్వజనంలో దగ్గర బంధువులు ఉంటారు, దూర బంధువులు ఉంటారు. దగ్గర బంధువులు అంటే మీకు బాగా శరీరానికి అంటు పట్టబడిన వారు ఉంటారు. దూరపు జనంలో ఎక్కడ వారో దూరంగా ఉండి ఉంటూ ఉంటారు. ఈరోజు మీరు చూసినారా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను, నాకు వరుసలు తెలియదు కానీ మీకు సంబంధాన్ని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారు వాళ్ళు ఒక 5 ఎంతమంది మీ అమ్మగారు వాళ్ళు అనుకోండి, 5 అక్క చెల్లెళ్ళు లేక 5 3+2 లేక 2+3 ఏదో ఒక 5 టోటల్. మీరు మీ నాన్నగారు అంటే మీరు మీ నాన్నగారి ద్వారా వచ్చినటువంటి సంతానంగా మీరు విశాఖపట్నంలో సెటిల్ అయిపోయారు. మీ మిగిలిన 4 దేశంకి ఒక చోట లేదా రాష్ట్రానికి ఒక చోట సెటిల్ అయ్యారు. ఇప్పుడు అంటే మీ పిన్నెలు కానీ, బాబాయిలు కానీ, మావయ్యలు కానీ, లేకపోతే పెద్దమ్మలు కానీ అవుతారు మీకు సహజంగా. ఈ వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కన్నారు, వాళ్ళు వేరే ప్రదేశాల్లో సెటిల్ అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వస్తే డైరెక్ట్ రిలేషన్స్ కలుసుకుంటారు, కానీ ఇండైరెక్ట్ రిలేషన్స్ కలుసుకోరు. చూసారా, ఇప్పుడు మా ఇంట్లో కార్యక్రమం అనుకున్నారు అనుకోండి, మనం ఈ ఇంట్లో విశాఖపట్నంలో ఉన్నారు, ఈ పెద్దవారు పెద్ద తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మన దగ్గరికి రారు, కానీ వాళ్ళు కూడా నీ స్వజనమే. అది నీ ఇంటి పేరు కావచ్చు, మీ నాన్నగారి ఇంటి పేరు కావచ్చు, కానీ స్వజనమే. రెండు, నీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నీ నుంచి, నీ భర్త భార్య నుంచి ఏర్పడిన పిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే ఏర్పడిన పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, ఈ వరుస సొంత బంధువులు,
ఓన్ థిక్ బ్లడ్ రిలేటివ్స్, ఓకే, రక్త బంధువులు. నీ రక్త బంధువులలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, మళ్ళీ పేదవాళ్ళు విధూరాళ్ళు ఉండొచ్చు, పట్టించుకోరు వాళ్ళు, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు, బా మాకు సంబంధం లేదా ఎవడో అన్నట్టు. భర్త చనిపోయిన వారు ఉండొచ్చు, భార్య చనిపోయిన వారు ఉండొచ్చు, ఇంక వాళ్ళని లెక్కలోకి తీసేస్తాం, మన దగ్గరికి రానివ్వం. ఇక వాళ్ళల్లో పేదరికం అంటే ఉద్యోగం లేని వాళ్ళు, మీరు అనుకుంటున్నటువంటి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు కాక ప్రైవేట్ సంబంధమైన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న కూలి పనులు, ఇటువంటి వారు మీకు లేరు, కానీ వాళ్ళు మీ జనమే, బీదవారు. వీళ్ళలో దగ్గరగా ఉండేవాళ్ళ వారు, దగ్గరవారు అని మీరు కొంతమందిని పిలుచుకుంటారు. దగ్గరవారు అంటే ఏంటంటే కుటుంబాన్ని అల్లుకున్న వాళ్ళు. వాళ్ళ మేనమామను తీసుకొచ్చి వీళ్ళ అమ్మాయికి ఇవ్వడం, వీళ్ళ అబ్బాయి కొడుకుని తీసుకెళ్ళి వీళ్ళ కొడుకుని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయికి ఇవ్వడం, ఈ ఎటు చూసినా ఏంటంటే మొత్తం అల్లుకుపోయిన సాలిగుడిలో ఉంటారు వీళ్ళందరూ. దగ్గర వాళ్ళు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండడానికి ఇష్టపడరు. వీళ్ళు ఎంత దగ్గరగా ఉంటారంటే ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి ఈ దగ్గర ఉన్న వాళ్ళతోనే పెద్ద కార్యక్రమం చేసేసచ్చు. కాంపౌండ్ ఫ్యామిలీస్ అంటాం కదా, ఈ అందరూ కలిసి ఉండేటువంటి ఉమ్మడి కుటుంబాలు, వీళ్ళు దగ్గర వారు. వీళ్ళల్లో మళ్ళీ బంధువు, మాకేదో బీరకాయ పీసు బంధువు అంటారండి, మా ఒక్కటి తెలియదు, ఈ మధ్య తెలిసింది బంధుత్వం, ఆ పెళ్లికి వెళ్తే తెలిసిందే, వీళ్ళు మా వాళ్ళు అంటారు బంధువు అనబడినటువంటి వారు. వీళ్ళలో సమీప బంధువులు కొంతమంది ఉంటారు, క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు, లాంగ్ రిలేటివ్స్ ఉంటారు. ఈ అందరినీ లెక్క వేస్తే వీళ్ళందరూ బంధువులే, ఓకే. వీళ్ళందరూ నీకు సంబంధించిన అంటుకట్టుబడిన నీ కాలంలో నీ తరములో నీవు కనపడుతున్న అంటే నీ చూపును బట్టి చూసిన నీ తరంలో ఉండేటువంటి ఆ పైన ఉన్నవారు కానీ, నీ తరము నుంచి వచ్చిన వారు కానీ, నీ తరం తర్వాత వచ్చేటువంటి వారిని కానీ, నీ బ్రతుకు దినాలను చూడగలిగిన నీ వ్యక్తులు. ఇప్పుడు ఒకసారి పరిశీలించి తేరి మీ కుటుంబాలను గుర్తు చేసుకోండి. మీకు ఇంకా మీకు అవకాశం ఉంటే ఆది కాండం నుంచి మీరు మత్తయి సువార్త వరకు మీరు చూసిన సందర్భాలన్నింటిలో మాథ్యూ బిగినింగ్ చాప్టర్ ఒక్కసారి మీకు వచ్చిన అంచనా వేస్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవటానికి ప్రయత్నించండి. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం, క్షమించండి, మత్తయి సువార్త, ఆది కాండం కాదు, మత్తయి సువార్త, మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను, యూదాను అతని అన్నదమ్ములను కనెను. అలాగండి, ఈ లిస్ట్ మీకు వచ్చింది కదా, మీ వంశాన్ని మీరు రాయండి. మీకు తెలిసిన వంశం ఎక్కడ ప్రారంభమో అక్కడ నుంచి వాళ్ళ పేర్లు రాయండి. వాళ్ళ పేర్లు రాసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, అసలు మీకు ఎంతవరకు గుర్తున్నారు, మీ అమ్మగారిని పిలిచి అమ్మ ఎంతమంది మీకు సంబంధించిన అక్క చెల్లెళ్ళు ఎవరు, మీ మేనమామలు ఎవరు, మీ తాతయ్యలు ఎవరు, మీకున్న మీకు తెలిసిన సంబంధం ఎవరు, వాళ్ళు బతుకున్న వాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళందరూ నువ్వు పక్కన రాయండి. వాళ్ళు ముగ్గురు పిల్లలు కలిగినారు, ఒక ఇద్దరు పిల్లలు కలిగినారు, వాళ్ళు నలుగురు పిల్లలు కన్నారు, ఆ పిల్లలు ఈ పిల్లలు కన్నారు, ఈ పిల్లలు ఆ పిల్లలు చేసుకున్నారు, ఇలా తీసుకురండి. మొత్తం మీ ఫ్యామిలీ చార్ట్ ఒకటి స్టార్ట్ అయిపోద్ది, ఓకే. మీ మహా తెలిస్తే అంటే మీ మీ పెద్దవారు ఎవరైనా మీ తాతయ్య గారు బతుకుంటే వాళ్ళ నాన్నగారు తెలుస్తుంది, వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు దినాలలో అది మర్చిపోకుండా ఉండడం కోసమే బైబిల్ పద్ధతి హైందువులు పాటించేవారు. బైబిల్ పద్ధతి హైందువులు ఎందుకు పాటించేవారో చెప్తున్నాను. బైబిల్ మీరు చూసినట్లయితే తండ్రి యొక్క పేరు ఖచ్చితంగా బిడ్డలకు పెట్టేవారు, వెనకాతలు వచ్చేటువంటి పేరు అదే వస్తుంది. ఎందుకు, వాళ్ళ తరములో నుంచి ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి రావడానికి కారణం మా తరములో పలానా వాళ్ళు ఉండేవారని గుర్తు చేసుకోవటం కోసం. ఇప్పుడు మనమంతా మోడర్న్ నేమ్స్లోకి వచ్చేసాం, మరి ఫేమస్ అండ్ సినీ ఈ క్రికెట్ లేక ఇలాంటి వాటికి వెళ్ళిపోయాం. ఇకపోతే ఈ తరము వెంబడి తరము పద్ధతి మీరు చూసినట్లయితే, మరి ఎవరైనా పిల్లలు పుట్టారంటే హిందువుల ఇంటిలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఒకటేనేవారు, మా అమ్మ పుట్టేసింది అని చెప్పి దాని పేరు ఎంకాయం అయితే ఇప్పుడు వెంకటలక్ష్మిని పెట్టేసేవారు. మోడర్న్ లైన్ కొంచెం యాడింగ్, ఎందుకు ఇప్పటికీ కూడా మన దానిలో తాతగారి పేర్లో రెండు అక్షరాలు, మామగారి పేర్లో ఒక అక్షరం, ఏదో ఒకటి చొప్పిస్తే తప్ప మనకు మనశ్శాంతి ఉండని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది హైందవ ఆచారం కానీ అది బైబిల్ ఆచారం, రైట్. ఈ పద్ధతి క్రమంలో మనం వంశాన్ని కనుక రాసుకుంటూ వస్తే మీ టోటల్ వంశావళిలో మీ దగ్గరికి వచ్చి మీ తర్వాత కూడా కొంతమంది అంటే మీ సిబ్లింగ్స్ ఆల్రెడీ నీకు నీకు పెళ్ళైపోయి ఉంటే నీ పిల్లల దగ్గర ఆగుద్ది, నీ మీ అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఇంకా పెళ్లి కావాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఆగుద్ది. యు మేక్ ఎ చార్ట్, చక్కగా కూర్చోబెట్టి మీ పిల్లలకు చూపించేవారు, మనం ఇక్కడ నుంచి వచ్చాము, ఈ ఊర్లో ఉండేవాళ్ళము, ఈ ఇక్కడ నుంచి ఈ ఊరికి వచ్చేసాము, ఇక్కడ ఉద్యోగం చేసుకుని ఇక్కడ సెటిల్ అయ్యాము, ఇక్కడ మన ఆధార్ కార్డు ఇక్కడ పడింది, ఇక్కడ నుంచి మనం ఇది ఇంతమంది ఉన్నాము, ఇక్కడ ఇలా ఉన్నాము. యు మేక్ ఎ ఫ్యామిలీ చార్ట్, రైట్. ఇప్పుడు మీ బంధువులు ఎవరో మీకు వచ్చేస్తుంది. ఎంతమంది బంధువులు అయితే మీరు రాయగలుగుతారు అంతమందిని రాసేసి అంతమందితో మీ సంబంధం ఏంటో చెప్పండి. ఎంతమందితో మీకు సంబంధం ఉంటుంది ఇప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా తేలిపోయింది. ఇప్పుడు నీ వాళ్ళు ఎవరు, నువ్వు ఎవరితో సంబంధం కలిగినావు వాళ్ళే నీ వాళ్ళు, కానీ నీవు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారే,
నీవు నిన్ను చూసిన వెంటనే రే ఇడు మా పెద్దోడి తాలూకా మనవడు కొడుకురా అనుకుని హద్దుకునేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరు వాళ్ళ వాళ్ళు, మీకు వాళ్ళు దూరపు వాళ్ళు, రైట్? ఇట్లా మీరు ఒక రిలేషన్షిప్ని మీరు తయారు చేసుకుని, ఇది బిబ్లికల్. ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబము ఎక్కడి నుంచి తవ్వబడ్డామో, ఏ గుంట నుంచి తయారు చేయబడ్డామో, ఏ మూల పురుషుల నుంచి మనం తీయబడ్డామో, వారి నుంచి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ఒక్క తండ్రి దగ్గర నుంచి రిలేషన్షిప్ తీసుకోవడం కాదు, వారి తండ్రి దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించండి తెలిసి ఉన్నంత వరకు, రైట్? ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరిలో కూడా చాలామందికి ఒక ఆశ్చర్యకరమైన లేక టెక్నాలజీ పరమైన ఒక అద్భుతమైనటువంటి మీకు సహాయం ఏం దొరికిందంటే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా హ్యాపీ ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంటుందండి. ఫ్యామిలీ గ్రూప్, ఈ మధ్య వాట్సాప్ దొరికారు కదా, వాట్సాప్, టెలిగ్రాము, ఫ్యామిలీ గ్రూప్. ఏమేం పోస్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ గ్రూప్లో? భక్తి మాత్రం పోస్ట్ చేయకండి అమ్మా, మీ భక్తులు మీ సెల్ఫీ లెక్కలాగా మీరు పోస్ట్ చేస్తారు. మీరు కొత్తగా వండిన వంట ఏమైనా ఉంటే టకక్కను టకక్కు తోసేస్తారు, ఇదిగో ఈరోజు స్పెషల్ ఇది అని. లేక ఇంకేమన్నా మీ పిల్లలు చేసిన అల్లరి ముచ్చట్లు మంచి చెడు చేస్తూ ఉంటారు, ఇంకేమన్నా చేస్తూ ఉంటారా? ఆలోచించండి, మీరు పెట్టుకున్నది దేని కొరకు? అందరూ కలిసి ఉండాలని, అందరికీ సంబంధించిన విషయాలు. మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ మ్యూట్లోనే ఉంటారు చూసుకోండి, ఒక ఇద్దరు తప్ప. ఫ్యామిలీ గ్రూప్లో అందరూ యాక్టివ్గా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు అందరూ మ్యూట్లో ఉంటారు? ఎవడంటే ఏమైపోద్దు, దీనికి ఎందుకు చెప్పాలి, దానికి తెలిసిపోతుంది, ఆడి గురించి మనమెందుకు? ఇప్పుడు భేదాభిప్రాయాలు, క్రైస్తవ్య విశ్వాసానికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇంత కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి నిన్ను ఒక కుటుంబంలో నుంచి ఒక రక్తబంధువుగా నేను ఏర్పాటు చేయడానికి ఎంతమందిని సమకాలీనులను, ఎంతమంది నీ పైన తరాన్ని, ఎంతమంది నీ కింద తరాన్ని, ఎంత పరిస్థితులను గుర్తించి నిన్ను బతికింపజేశాడంటే నీ పట్ల దేవునికి ఏదో ఏర్పాటు ఉన్నట్టే చేస్తాడు. ఆ ఏర్పాటు ఏంటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కుటుంబాన్ని గురించి నువ్వు గుర్తింపు చేసేసావు, నీ కుటుంబం ఎలా ఉండాలో డిసైడ్ చేసేసావు, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకుంటున్నావో నువ్వు కొన్ని విషయాలను ఇప్పుడు నువ్వు అవగాహన వచ్చావు. ఇప్పుడు నా ప్రశ్న ప్రారంభం, దాని నుంచి సమాధానం చెప్పు. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఉపవాసం ఉన్నారా? ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఉన్నారా? వెరీ గుడ్, మంచిది. మీరు ఉండడం అలవాటు చేసుకుంటే మంచిది, ఉండడం చాలా అవసరం కూడా. ఉండమని బైబిల్ చెప్పలేదు, ఉండొద్దని బైబిల్ చెప్పలేదు, ఉంటే ఎలా ఉండాలో చెప్పింది. అంటే ఏంటిదని అర్థం? ఉండొచ్చు, ఉంటే ఇలా చెయ్యని, అంతేగాని నువ్వు వచ్చి ఉపవాసమని రాసిందా అనే తిండిబోతులు ఎప్పుడు మాట్లాడతారు. తిండిబోతు గొంతుకు కత్తి పెట్టుకోమని రాసిన వాక్యానికి గనపడలా? బట్ దానికి ఉపవాసం చెప్పాలా? దాన్ని ఆహారం నెలవి పారబోయమని చెప్పాడు, దాని గురించి అర్థం కాలా? నీవు నీ ఆహారాన్ని మరి పేదలకు పంచిపెట్టన్నాడు, అప్పుడు నీకు అర్థం కాలా నా కురుసుమేనని? కానీ తిండిపోతున్న వాళ్ళ వైపు డిఫెన్స్ వేసుకోవడం కోసం ఈ పదాలు వాడతారు, దాన్ని పక్కకు పెట్టండి. అయితే ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది మన కోరికలు తీర్చుకోవడానికి, మా ఆయాసాలు తీర్చుకోవడానికి, మన అవసరం తీర్చుకోవడానికి ఉపవాసాలు ఉంటారు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు, అది అసలు ఎప్పుడు చేయకూడదు, అలాంటివి ఆలోచించకండి. మరికొంతమంది దురాశపరులుగా ఉంటారు ఉపవాసం, వాళ్ళు ఏంటంటారంటే దేని గురించో చేస్తారు, ప్రభువు చెప్పని ఉపవాసాలు చేస్తారు. అది దేవుడు చెప్పగలగాలి, ప్రభు ఇదిగో నువ్వు ఈ 4 రోజులు పలానా వాళ్ళ కొరకు ఉండు, పలానా రోజు దాని కొరకు ఉండు అని చెప్తాడు. ఆ రకమైనటువంటి ప్రభువు ద్వారా వచ్చే ఉపవాసాన్ని తెలుసుకోక శరీరాన్ని నలగొట్టుకునే ఉపవాసం డైటింగ్ ప్లాన్లు చేస్తున్నారు. అలాంటి డైటింగ్ ప్లాన్లకు దేవుడికి పడిపోడు, కంగారు పడకండి, రైట్? ఇప్పుడు విషయానికి వస్తున్నాను, మీలో ఎవరికైనా ఏ విషయంలోనైనా దగ్గర కానీ దూరము కానీ సమీప కానీ బంధువు కానీ లేక స్వజనము కానీ లేక ఇలాంటి విషయాలందరిలోని ఎవరితోనైనా మీకు చిన్న విభేదం వచ్చిందా లేదా? ఎప్పుడైనా వచ్చిందా లేదా? ఎప్పుడైనా వచ్చిందా లేదా? ఈరోజు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఎప్పుడైనా వచ్చిందా లేదా? ఇంకా మీరు అలా అంటే మీరు పెద్ద మొహమాటలు లేకుండా చూస్తుంటారు కాబట్టి, లోకలొక్కలో పక్కపక్కలో ఉన్నాయా లేవా ఇప్పుడు చెప్పండి. మీన్ డిఫరెన్సియేషన్స్, చిన్న చిన్న కిర్రు కుర్రు, తలుపులన్నీ ఫ్రీగా తెరవు, కొన్ని సప్పులు చేస్తాయి కర్రమంటది, అప్పుడు అర్థమవుతుంది దీనికి ఏదో ఏం లేదు, అక్కడ దానికి కావాల్సిన లూబ్రికెంట్ సరిగ్గా లేదు, అంటే ఏదో సప్పుడు చేస్తుంది. మన తలుపులు, హృదయం తలుపులు కూడా కొన్ని చప్పుళ్ళు చేస్తాయి అని అంగీకరించవు. మనకి మహా ఆయుధం ఇదో ఒకటి ఉంది, వాళ్ళు కనపడంగానే మనం ఎవరు సిగ్నల్ ఎదుగో వస్తున్నాను ఉండు, సిగ్నల్ ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ లేదు సిగ్నల్. అంటే చాలామందికి ఇది ఒక బలహీనత, దాన్ని ఏమనలేము, రైట్? ఇప్పుడు విషయం చెప్పండి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండుంటే యెషయా గ్రంథము 58:7 తీయండి. Isaiah 57:58:7 నీ ఆహారము ఆకలి గొరిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండుటయు. ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం.
రక్త సంబంధికి ముఖము తప్పించుకున్న భక్తి చేశామా చేయలేదా? మేక్ ఓపెన్, అంతే, అబద్ధాలు ఆడద్దు. భక్తి చేస్తున్నాం, నీ రక్త బంధువు నీకు ఎదురైనప్పుడు, నీ రక్త బంధువు ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, నీ రక్త బంధువు తాలూకా కార్యక్రమాలలో నువ్వు పాల్గొనాల్సి వచ్చినప్పుడు, నీ రక్త బంధువు దగ్గర నుంచి నీకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు, ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, నీవు ఆల్రెడీ భక్తిపరురాలు అయితే భక్తిపరుడు అయితే ప్రార్థన వీరుడువు వీరురాలు అయిపోతే అప్పటికే నువ్వు సంఘంలో గొప్పోడివి గొప్పదానివి అయిపోతే నువ్వు సేవకుడివి కాపరివి రెవరెండివి బిషప్వి ఇంకేమైనా అయిపోతే నువ్వు ఒక శిష్యుడు అయితే నువ్వు ఒక విశ్వాసి అయితే అందరికీ ఒకటే నియమం, రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు. అంటే ముఖం తెప్పకూడదు, అంటే ముఖం తెప్పకూడదు కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే హీ అని నవ్వేసి ముఖం తిప్పికెళ్ళిపోతున్నారు. ఏమన్నా పలకరించదా? నేను నవ్వాను కదా, నేను నవ్వానే లేదా, నువ్వు చెప్పు నేను నవ్వానే లేదా, నాలంటి వాడు తీర్పులో నుంచో పెట్టాడు అనుకో. మీరేం చెప్తారంటే నేను నవ్వానండి, నేను నవ్వానండి, వాళ్ళే పట్టించుకోలేదండి. ఊటిదే వాక్యం దగ్గరికి వచ్చేటట్టుకు నువ్వు నేను ఒకటే నిలబడుతుంది. ఇప్పుడు చెప్పు, ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి యొక్క రక్త సంబంధానికి ముఖం తిప్పుకున్న అనుభవం నీకుందా లేదా? తెలిసినా తెలియనట్లు, కావలసిన వ్యక్తి అయినా పట్టించుకోనట్లు, ఆ వ్యక్తి నాకు ఎందుకులే అనిపించినట్లు. ఇంకా విషయం చెప్పనా, రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండడం అంటే ఒక ఇంకో మాట చెప్పనా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే బాగుండు, వాళ్ళు చూడకుండా ఉంటే బాగుండు, వాళ్ళు ఎదురుపడకుండా ఉంటే బాగుండు ప్రార్థన చేసావా లేదా ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేసావు కదూ. ఇప్పుడు నీ అర్థం ఏంటి? నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు వచ్చేస్తావు. మేము ఒక పెళ్లికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఆ పెళ్లికి మా శత్రువులు కాదు, మా మిత్రులే, మా ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళే, అది మాకు బాగా తెలిసిన వాళ్ళు పెళ్ళే. ఆ ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మా అందరి ఉద్దేశం ఏంటంటే మనం ముందెళ్ళి వచ్చేద్దాం వాళ్ళ కంట కనపడకుండా. ఇది మా తెలివితేటలు. వర్షం పడుతుంది చెప్పేసి కారణం, అందుకని తొందరగా వచ్చాం, తొందరగా వెళ్ళిపోయాం. అవసరమైతే ఆ టైంకి మనం వెళ్ళేటప్పటికి అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ స్టేజ్ మీదకి రారు. సాయంత్రం అండి పెళ్ళి, రాత్రి ఎప్పుడో పెళ్ళి, మేము భోజనం టైంకి వెళ్ళి వచ్చేయాలి. 7 గంటలకు అక్కడ వెళ్దాం అనుకున్నాం, కానీ మా అంతరంగంలో మా అందరి ఉద్దేశాలు ఏంటంటే 7 గంటలకు వెళ్తే ఎందుకు వచ్చింది గొడవ? 5 గంటలకు వెళ్ళి 6 గంటలకు రిటర్న్ వచ్చాం అనుకో, 6 తర్వాత కదా వాళ్ళు వస్తారు, అప్పుడు ఫేస్ టు ఫేస్ అవ్వం కదా అని ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసుకుని ఎవరికి గుప్చా ఫ్యామిలీ గ్రూప్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరికి తెలియకుండా కావాల్సిన వాళ్ళందరూ కారెక్ట్ చేసి సర్రగా వెళ్ళిపోయాం. ఏమంటే మనకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి అవతల శత్రువుకి? వీళ్ళు ఖచ్చితంగా తిని టైంకి వస్తారు, మనం ముందు వెళ్ళిపోదాం, అదే టైం చేరిపోయారు వాళ్ళు. మేము కారు పెట్టేటప్పటికీ మాకు ఆ కారులన్నీ చెక్ చేసుకుంటున్నాం, అమ్మయ్య వాళ్ళు రాలేదని. వాళ్ళ కారు లోపల ఉంది, మేము బయట పెట్టాం. తీరా లోపలికి వెళ్దాం కదా, వాళ్ళు మాలాగే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వస్తారని. ఇంకేంటి ఫేస్ టు ఫేస్ అయిపోయే పరిస్థితి ఏంటి చెప్పండి? మీకు తెలుసా, ఆత్మీయమైన వేషధారణ బయటకు వస్తుంది ఇప్పుడు మనలోంచి. మామూలు వేషధారణ కాదు, ఆత్మీయమైన వేషధారణ. ఎంత నటించగలమో, ఎంత జీవించగలమో, ఎంత పాత్రలో లీనమైపోయి పోషించగలమో. అయ్యి బాబోయ్ మెల్ గిబ్సన్ గారు ఆ టీం ఎందుకు పనికిరాదండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో? అంత బ్రహ్మాండంగా జీవించేస్తాం. ఏంటి కారణం? నీకు తెలుసు, నీ రక్త సంబంధిని నువ్వు ఫేస్ చేయటానికి దేవుని పక్షమైనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోలేకపోతున్నావని, దానికి నీ మనస్సాక్షిని మొండితనంగా చేసుకుని తప్పు పాపము చేస్తున్నావనే విషయం నీకు ఎవడు చెప్తాడు? నీకు తెలుసు, పరిశుద్ధాత్ముడు చెప్పుకున్నాడు, చెప్తాడు. అయినా వీ ఫేస్ ద ట్రీట్మెంట్. అవసరం లేదు, సాయంత్రం రాత్రి వచ్చి అవసరమైతే ప్రభువా మరి నేను తప్పు అయితే చేశాను అంతే, మరి నువ్వు క్షమించాలంతే. ఆహా, తెలిసి చేసిన దానికి శిక్ష ఉందని తెలుసా? తెలియక చేస్తే కనికరించబడతావు, తెలిసి చేస్తే ప్రతి దోషము నువ్వు తీర్పులో పడాల్సిందే. ఒప్పేసుకుంటే కుదరదు భయ్యా, నువ్వేదో ఒప్పేసుకున్నాను చెప్పేశాను క్షమాపణ అడిగేశాను ఉపవాసం ఉండేశాను దీనికి బదులు కానుక కూడా చెల్లించేశాను. ఏ నువ్వేం పాత నిబంధనలు ఉన్నావు అనుకుంటున్నావు ఏంటి? కొత్త నిబంధనలు ఉన్నావు, కానుకలు చెల్లించి తప్పిపోయి ఎంటుకడుకునే కచ్చినట్టు నువ్వు శిక్ష పడాల్సిందే నీకు. తప్పదు, ఎలా తప్పించుకోవాలి ఆ తర్వాత చెప్తాను. ముందు నీకు సూత్రాలు సులువు లేక కావాల్సింది, వాక్యం అక్కర్లేదుగా, ముందు వాక్యం విను, సూత్రాలు సులువుల తర్వాత ఉంది కానీ. సరే, ఇప్పుడు ఆ విషయాలను నీకు తప్పు అని తెలిసిన తర్వాత, నీకు జరిగిన తర్వాత, నువ్వు జరిగిన సంఘటనలు నీకు చెప్తే అప్పుడు నీ మైండ్ ఇంకొంచెం విశాల పడుతుంది. నంబర్ 1, ఒకవేళ చిన్న తప్పు అయితే వాళ్ళకి నీకు సంబంధించి నీ బంధువులకు నీ రక్త బంధువులకు నీ కుటుంబానికి దగ్గర దూరపు స్వజనము ఇంటి పేరుటు భర్త తరపు భార్య తరపు ఈ ఈ సంబంధాలు కుటుంబాల తరపు ఇవే ఈ బియ్యంకుల తరపు ఎట్లాంటి సంబంధాలన్నీ దగ్గర పెట్టుకుంటే చిన్నదే అయితే ఎంత సమయంలో వాళ్ళ వైపు నువ్వు రెస్పాండ్ అయ్యి లేక రియాక్ట్ అయ్యి ఆ చిన్న విషయం ఇతరులలో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికి తెలియచేయాలని ప్రయత్నం చేస్తావా చేయవా?
ఎవరికి తెలియచేస్తావు? ఇప్పుడు నువ్వు ట్రీ రాసావు కదా, మొత్తం ఫ్యామిలీ ట్రీ రాసుకుంటావు కదా, ఎవరితో నువ్వు క్లోజ్ ఇంటిమసీగా నీ హృదయం గాయపడిన సంఘటన తీసుకుని వెళ్ళి ఎవరికి పోస్ట్ చేస్తావు, వాళ్ళ దగ్గర రెడ్ కలర్ మార్క్తో టిక్ పెట్టు. రెడ్ కలర్ పెన్ వాడు, చుక్క పెట్టు దానికి, ఒక స్టార్ మార్క్ ఏదో మార్క్ పెట్టుకో నీ మార్కు. ఎవరితో నువ్వు పంచుకోవాలని ప్రతి చిన్న విషయాన్ని తీసుకెళ్తావు, ఎంత టైంలో తీసుకెళ్తావు, చిన్నదైతే వెంటనే తీసుకెళ్తావా పెద్దదైతే వెంటనే తీసుకెళ్తావా ఇష్యూ. ఏమంటే వాక్యం అర్థమవుతుందా? ఏదో కొత్తగా ఉందా? ఏ అనవసరం విషయాలు వాక్యం చెప్పే అంటావా? నేను వాక్యమే చెప్తున్నా. చిన్న విషయం తొందరగా తీసుకెళ్తావా, పెద్దదయిన తర్వాత విషయం తీసుకెళ్తారా పోస్ట్ చేస్తారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. వైఫ్ హస్బెండ్, వైఫ్ హస్బెండ్, ఓకే రిలేషన్స్. వైఫ్ తప్పు చేసింది, హస్బెండ్ అంటే కొంచెం పెద్దగా ఉంటాడని పెట్టానులే. ఈ వైఫ్ చిన్న తప్పు చేసింది, హస్బెండ్ ఇమ్మీడియట్గా పోస్ట్ చేసింది ఎవరికి చెప్పండి? మదర్ ఇండియాకి, అదే అత్తగారు ఇండియాకి. అత్త ఇండియాకి ఫోన్ వెళ్ళిపోద్ది ఫస్ట్, వెళ్ళిపోయి మీ అమ్మాయి నెంబర్ వన్ అమ్మాయితో చేసిన తప్పుని చెప్పడం, నెంబర్ టూ ఎలాగైనా మీ అమ్మాయిని, ఇప్పుడు ఎవరు తప్పు, వీళ్ళ అమ్మ తప్పు, వీళ్ళ నాన్న తప్పు, నెంబర్ త్రీ ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయడం అవదండి, ఇప్పుడు ఎవరు తప్పు, సమాజం పెళ్లి చేసింది మాది, మేం కదా కలిపాము, మీ ఇద్దరు భార్య భర్తలని సంబంధం తండ్రి యొక్క కుమారుని యొక్క అన్నాం కదా, ఇప్పుడు మా నెత్తి మీదకి వచ్చింది, ఇప్పుడు ఇలాగైతే కాపురం చేయడం, మరి ఏం చేస్తా, వదిలేస్తా, బెదిరింపు, వెరీ గుడ్. ఇది ఇప్పుడు దేవుని ఎదుటికి వెళ్ళిపోయింది ఈ వాద్యం, ఈ ఇంటి దగ్గర నుంచి పర్సన్ నుంచి పర్సన్ టు గాడ్ హెవెన్కి వెళ్ళిపోయింది నీ తీర్పు చూసుకో, రైట్. ఇక ఇది అయిపోయింది అనుకోండి, రాత్రికో రేపటికో మొత్తం మళ్ళీద్దరం మళ్ళీ మామూలే, ఓకే. ఇప్పుడు అమ్మగారు వంతు ఎప్పుడు దొరుకుతాడా, నన్ను అన్నాడు కదా దొరకడా, చిన్న విషయం దొరకంగానే ఫస్ట్ ఎవడికి వెళ్ళిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది మీకు తెలుసా? ఇది కూడా తీసుకెళ్ళాలి అమ్మకే పోస్ట్ చేస్తుంది ఫస్ట్. మా ఆయన నీ గురించి అన్నాడు, నీతో చెప్పాడు కదమ్మా, ఇవాళ మా ఆయన ఏం చేశాడు తెలుసా? ఏంటి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, తప్పు తీసుకెళ్ళి అవతల రుక్కుతున్నావా, అంటే పాస్ ఆన్ చేస్తున్నావా, ఏం చేస్తారు చెప్పండి వీళ్ళు? వీళ్ళందరికీ చెప్పేసుకుని ఇతనిని చవక చేసి, ఇతను ఆల్రెడీ ఫస్ట్ ఈమెను ఏం చేశాడు, చీప్ చేశాడు, అత్త ఆమె తప్పును పట్టుకున్నాడు, ఆమె బలహీనతను పట్టుకున్నాడు, అది పాపముగా చూశాడు, అది తీర్పులోకి తెచ్చాడు, అది అందరికీ చెప్పాడు, అందరికీ ఒప్పింపు చేశాడు, అందరి విషయంలో తెలియచేయాలని ప్రయాసపడ్డాడు. ఇప్పుడు అదే పని అందరికీ తెలియజేసిన తర్వాత ఇతను ఆత్మీయ పాపాన్ని పట్టుకుంటుంది ఇవిడ. అందరికీ ఈ లోపు వీళ్ళందరికీ వెళ్ళి, నువ్వేం కంగారు పడకు, మా బావ కూడా అలాంటివాడే, ఇంకోటికి వెళ్ళిపోయింది, మా అల్లుడేం తక్కువ తిన్నాడు ఏటమ్మా, అక్కడికి వెళ్ళిపోయింది. ఇక ఊరు ఊరంతా అయిపోయిన తర్వాత అప్పుడు పట్టుకుంటుందండి, రెడీగా ఉంటుంది ఏ చిన్న తప్పు దొరికిపోతే భర్తని. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి, చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా నీ కన్నులకు తెలిసిన వెంటనే నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి, నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి, దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు తెలుసా? ఎప్పుడైనా మీకు కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఆది కాండంకి రండి, 37వ అధ్యాయం. ఎందుకంటే పాత నిబంధన ఛాయ మనకు అర్థం కాక కొత్త నిబంధనలో కూడా తప్పులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 37వ అధ్యాయంలో 27వ వచనం చూడండి, ఆదికాండము 37:20. ఈ ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, మన రక్త సంబంధి మన సహోదరుడు కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులందరూ ఏం చేశారు, సమ్మతించిరి. అంటే రక్త సంబంధికి ఏమైనా హాని చేయొచ్చా? ఇప్పుడు నీ భార్య నీ రక్త సంబంధియే, నీ అన్నదమ్ములు నీ రక్త సంబంధియే, నీ అక్క చెల్లెళ్ళు నీ రక్త సంబంధియే, నీ కుటుంబీకులు నీ రక్త సంబంధియే. నీ రక్త సంబంధి తప్పు చేసిన వెంటనే ఆ తప్పును నువ్వు ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు హాని చేయొచ్చా సహోదరునికి, ఎక్కడైనా హాని చేయొచ్చా, ఏదైనా విషయం చే. వీళ్ళు అసలు క్రూయల్ మర్డర్ ప్లాన్ చేశారు వీళ్ళు అన్నదమ్ములందరూ. వాళ్ళకి పెద్దోడు అడ్డుపడ్డాడు, అడ్డుపడ్డాన్ని బట్టి కింద వాళ్ళు ఒప్పుకున్నారు. అందరూ ఏమనుకున్నారంటే వాడిని చంపుదాం అనుకున్నప్పుడు చంపొద్దు అమ్మేద్దాం అనుకున్నారు. ఏదైనా తప్పే, కానీ ఆ చంపడం దగ్గర ప్రాణహాని చేయాల్సి వచ్చినప్పుడు, అతని ప్రాణమును పట్టుకోవాల్సి వచ్చినప్పుడు, అతని ప్రాణాన్ని తీయజూచినప్పుడు, ప్రాణం తీయడం అంటే ఇంకేం కాదు, అతని మానాన్ని మర్యాదను అతని గౌరవాన్ని భంగపరచటమే నా ఉద్దేశంలో ప్రాణం తీయటం. అవతరాన్ని నువ్వు సిగ్గుపరిచావంటే అర్థమేంటి? నీ భర్తకు కానీ భార్యకు కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలు కానీ రక్త బంధువులకు కానీ సమీప బంధువులకు కానీ స్వజాతి వారికి కానీ నువ్వు ఆ విలువను ఇవ్వలేదు అని అంటే దేర్ ఇట్ సెల్ఫ్ మీనింగ్ అయిపోయింది. ఏమైంది? వాళ్ళ ప్రాణం తీసేసావు, వాళ్ళ మానాన్ని తీసేసావు. ఇంకో మాట చెప్పనా, లేవీకాండం 18వ అధ్యాయం రండి.
లేవ్యకాండము 18:12-13 చూద్దాం. నీ తండ్రి సహోదరి మానఛ్చాదనమును తీయకూడదు. ఎందుకు బట్ట తీయకూడదు? ఆమె శరీరం మీద మానాన్ని కప్పుకున్న వస్త్రాన్ని ఎందుకు ముట్టుకోకూడదు? ఆమె నీ తండ్రి రక్త సంబంధి. రక్త సంబంధి కాబట్టి అంటే రక్త సంబంధి యొక్క శరీరము మీద సిగ్గుపడేటువంటి సంఘటన మర్మావయాలను కప్పుకున్నటువంటి వస్త్రాన్ని తీయకూడదు. అందుకే కోక విప్పకూడదు, అవి రవికి ముట్టుకోకూడదు. ఈ విషయాలన్నీ ఆజ్ఞ ఏంటి? శరీరం మీద ఉండేటువంటి మర్యాదను కలిగించేటువంటి గౌరవప్రదమైనటువంటి వస్త్రాన్ని తీయకూడదు. తీస్తే ఏమవుద్ది? సిగ్గుపరచబడుతుంది. ఎందుకు తీయకూడదు? రక్త సంబంధి కాబట్టి. బట్ట తీస్తే అవమానపరిచేటువంటి సంఘటన దాటి ఈరోజు ఆమె మర్యాదను ఆమె ఆయనకు లేక ఆమెకు ఉండేటువంటి ఆ గౌరవాన్ని నువ్వు తీసి సిగ్గుపరిచావంటే మరి నువ్వు చేసిన పని ఏంటి? అవతల వాళ్ళని నువ్వు చులకన చేసావంటే అర్థమేంటి? బట్టలు తీయటం గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్పింది. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి వాళ్ళ మర్యాదకు భంగం కలిగించినా, వాళ్ళ గౌరవానికి భంగం కలిగించినా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించినా, వాళ్ళ బలమును బలహీనతగా పరిచినా, వాళ్ళని విలువను తక్కువ చేసినా, వాళ్ళ మీద చిన్న చూపు చూసినా, వాళ్ళని నువ్వు అసహ్యపరుచుకున్నా, వాళ్ళని అక్రమంగా చూసినా, వాళ్ళకి ఇవ్వవలసినంత పొందవలసినంత ఘనత మర్యాద బలము ఇవ్వకపోయినా ఇదంతా సిగ్గుపరచడమేనండి? వాళ్ళని తప్పులు పట్టుకోవటమే కదండి. ఇక్కడ మాన మర్యాదల విషయంలో దేవుడు ఎన్నో విషయాలలో చాలా లెక్క చూపించాడండి. నీ బంధువుల విషయంలో పాత నిబంధన జీవిత కాలమును కొత్త నిబంధన జీవిత కాలంలో మార్చుకున్నది ఏంటి అనంటే ఆచార వ్యవహారాలు. ఆత్మ సంబంధమైన హెచ్చరికలు ఏమి మారలే, నిబంధనలేం మారలే, కట్టడలేం మారలే, పండుగలు ఆచారాలు మారినవి. కాబట్టి ఆచారాలను మార్చుకున్న మనము ఆత్మ సంబంధమైన కట్టడలను మార్చేసుకుంటామా? కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు నీ సహోదరుని యొక్క లేక కుటుంబం యొక్క తండ్రి యొక్క తల్లి యొక్క సంబంధాలలో ఒక్కరిని కూడా నువ్వు సిగ్గుపరిస్తే ఊరుకోనన్నాడు, నరికేమన్నాడు ఒకసారి అయితే. ఇలాంటి సంఘటన మన జీవితంలో జరుగుతుందనంటే ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో దేవుని పక్షమైనటువంటి వ్యక్తిని మనం ఎలా గౌరవించాలో ఆలోచించండి, చెక్ చేయండి. ఏమండి, నీ బంధువు తప్పు చేసిందండి, వాళ్ళు తప్పు చేశారండి, నువ్వు బట్టిపరుడు అండి, నీకు వాక్యం తెలుసండి, నీకు దేవుని ఆత్మ కబుర్లు చెప్తావండి, నువ్వు ఆరాధనలు పాటలు వాక్యాలు స్తుతులు ప్రార్థనలు సెలవులు ఇలాంటివన్నీ చేస్తావండి, ఇప్పుడు ఎవడదండి తప్పు? అవతల వాళ్ళదా నీదా? ప్రభు ఎవడిని అడుగుతాడు? ఫస్ట్ లెక్క అన్యులను అడుగుతాడా నిన్ను అడుగుతాడా? వాళ్ళ మనస్సాక్షి తీర్పు వాళ్ళది, వాళ్ళకి వేరే విషయం. నీకు వాక్యపు తీర్పు వాళ్ళది, మనస్సాక్షి తీర్పు. వాళ్ళు మంచిది అనుకున్నది చేయొచ్చు, వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు మంచిది అనుకున్నది చేస్తే స్వనీతి తీర్పు, దానికి మురుగుబొడ్లు తీసిపడేస్తాడు. ఖచ్చితంగా నువ్వు వాక్య ప్రకారం చేయాల్సిందే, వాక్య నిబంధనలో పడాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంతలో పడ్డావు చెక్ చేసుకో. ఒక వ్యక్తిని చంపడానికి కానీ అతన్ని పట్టుకోవటం కానీ అతనిని ఇంకేదైనా పద్ధతిలో ఆమెతో కానీ చేయటానికి కానీ నీకు అవకాశం లేనప్పుడు ఒక చిన్న తప్పు పెద్ద తప్పు అయితే ఎలా చెప్తావు? ఇక్కడ నేను ఇంకో టెక్నిక్ చెప్తాను మీకు. అంత తొందరగా చెప్పం కానీ కొంచెం లేటుగా చెప్తాం, ఇమ్మీడియట్గా పోస్ట్ చేయం. ఎందుకంటే ఎవడో ఒకటి చెప్తాడు మనకెందుకు, కొంచెం డిప్లొమాటిక్గా అంటే నా వరకు వస్తే తప్ప అన్నట్టు ఎవరైనా అడిగితే ఇప్పుడు మాట్లాడదాం. అవునట్ట నాకు తెలిసింది వదినా అంటే అయిపోయా, అవుద్దా అలా చేయొచ్చా? ఇది నెంబర్ వన్ కండిషన్. నువ్వు దొరికిపోయి ఉంటే క్షమాపణ అడగాల్సిందే. నెంబర్ టూ, ఎలాగో తర్వాత చెప్తాను. నెంబర్ టూ, ఒకవేళ అదే విషయాన్ని చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మధ్యస్థ విషయం కానీ ఇంకేదైనా జరిగి ఒక కుటుంబ పక్షంగా కానీ ఏదైనా జరిగితే వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కానీ ఇంకేమైనా నీకు తెలిస్తే వాళ్ళకి వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితుల మధ్య ఏదైనా నీకు అనిపిస్తే దానిని గట్టిగా బలంగా చెప్పి అవసరమైతే నన్ను కూడా పిలువు, నేను సాక్ష్యం చెప్తానని ఎప్పుడైనా అన్నావు ఎవరి గురించైనా? చెప్పేం కాక దానికి ఎంత గట్టిగా వత్తాసు పలుకుతామంటే వాళ్ళని అడుగుతావా? అడిగినప్పుడు నన్ను కూడా పిలువు, నా ముందు కూడా పెట్టారు, నేను కూడా అడగాల్సినవన్నీ కడగాల్సినవన్నీ తోమాల్సినవన్నీ. ఏ తోముతావు అంట్లు అంటే చెప్పేసుకోవాలంటే ఎల్లె అవసరమైతే ఎవరితోనూ. ఇక్కడ మీరు ఎంత ధన్యులంటే ప్రపంచమంతా మీ అంత బుద్ధిమంతుడు ఇంకోటి ఉండడం, ప్రపంచమంతా మీ అంత బుద్ధిమంతురాలైనటువంటి వ్యక్తులకు డెఫినేషన్ మీరే. ప్రపంచానికి పిచ్చోళ్ళు పనికి మాలినోళ్ళు ఎవరి దగ్గర అంటే బంధువుల దగ్గరే. ఎన్ని మీ ఆఫీసులో మీరు అందరూ ఎంత మంచి బాలుడో చూడండి. సర్టిఫికెట్లు ఇచ్చేయచ్చు, మంచి నతానియులు అని లేదా ఇమానియులు అని మీకు ఇచ్చేయచ్చు సర్టిఫికెట్లు. బెస్ట్ ఎంప్లాయీ ఇంట్లో మాత్రం ఇక్కడ తీసి అక్కడ పెట్టాడు, ఇది బెస్ట్ ఎంప్లాయా? ఇవ్వచ్చాడు అవార్డు. వీడికి ఇంట్లో కూడా కెమెరా పెట్టి ఒక రెండు వారాలు తీసి అప్పుడు బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ అవార్డు ఇవ్వాలా? అంతేగాని ఆఫీసులో ఎవడైనా చేస్తాడు, బయట ఏముంది సోకు.
గుర్తు చేసుకో. నీ ఇంటి మధ్యలో, నీ కుటుంబం మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీకు ఇవ్వబడిన రక్త బంధుత్వం మధ్యలో నువ్వు ఎంత అగ్లిగా అసహ్యంగా ప్రవర్తిస్తున్నావో ఎప్పుడైనా చూసావా? బయట వారి దగ్గర నువ్వు మనన తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? నీ రక్త సంబంధి దగ్గర నువ్వు తప్పు పట్టుకుంటున్నప్పుడు నువ్వు ఆత్మీయమైనటువంటి ఒక వ్యభిచారివని నీకు తెలుసా? నీ రక్తం, నీ బంధువు, నీ కుటుంబం, నీ శరీరం, నీ అవయవాల నుంచి వచ్చినటువంటి ఒక నియమం అది. దానితో నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తూ బయటకు వచ్చేటప్పటికి నువ్వు ఓహో బయట వేషధారణ గట్టిగా చెప్తావా? గట్టిగా ఎప్పుడైనా చెప్పాలనిపించిందా? బహిరంగంగా ఎప్పుడైనా చెప్పాల్సి అనిపించిందా? ఎందుకు వచ్చిన కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తే పోద్దని చెప్పి గ్రూప్లో ఏమైనా పోస్ట్ చేసేస్తున్నావా? లేకపోతే ఏమైనా డిక్లరేషన్స్ అనౌన్స్మెంట్ వరకు ఏమైనా ఆగుతున్నావా? పబ్లిక్ అనౌన్స్మెంట్. కొంతమంది ఉంటారండి, వాళ్ళు పుట్టినరోజు ఎప్పుడో కూడా మనకు తెలియదు, వాళ్ళు నిద్రపోతారో లేకపోతే ఎక్కడ ఎదుగుతారో తెలియదు, కానీ వాళ్ళే ఫస్ట్ పోస్ట్ చేస్తారు ఇవాళ పలానా వాళ్ళు పుట్టినరోజు అని టింగ్ అని కొడద్ది. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి వాళ్ళు పుట్టినరోజా? మనకు మన యాత్ర మనవి, ఎవడి యాతన ఆడిది కదండి, ఎవడి కుటుంబం పోషణ ఆడిది, వీళ్ళ యాతన వీళ్ళది, ఫస్ట్ నేనే పోస్ట్ చేశాను అనుకుని అర్ధరాత్రి 12 గంటలకి ఒక పోస్ట్ కొడతారు. మంచిదే, చేయండి. ఈ అనౌన్స్మెంట్ లేక ఈ పబ్లిక్ ప్రొనౌన్స్మెంట్ లేకపోతే డిక్లరేషన్ లేక బహిరంగంగా చెప్పాలి లేక గట్టిగా చెప్పాలి. ఇలాంటి సందర్భంలో వ్యక్తుల సంబంధమైనటువంటి తప్పుల గురించి కానీ బలహీనతల గురించి కానీ వచ్చినప్పుడు నువ్వేమైనా వారికి లీడర్గా నుంచున్నావా? లీడర్గా నుంచున్నావా? రక్త బంధువు యొక్క, రక్త సంబంధి యొక్క ఆత్మీయమైనటువంటి ఒక తప్పు దొరికినప్పుడు ఆత్మీయమైన తీర్పు తీర్చే పట్టుకొని ఇరికించాల్సిన సందర్భం వచ్చినప్పుడు డిడ్ యు ఎవర్ బీన్ ఎ లీడర్ టు దెమ్? అంటే ఎలాగో చెప్పనా? మీరు వెళ్తే, మీరు గనక అక్కడికి వెళ్తే ఇంక మరి ఎప్పుడు మా ఇంటికి రాకండి, నేను చచ్చినట్టే అన్నావు అనుకో, ఇంకేంటి నా మీద ఒట్టే అనేసావు అనుకోండి, ఆ ఒట్లు మనకు లేవు, అయినా నువ్వు అనేస్తావు అదొక అది ప్రెస్టీజ్ డైలాగు, నా మీద ఒట్టే నువ్వు అక్కడికి వెళ్ళావంటే అన్నావు అనుకోండి, ఇంకా అవటానికి లేదు. ఇలా చాలా సందర్భాలలో మనము లీడర్షిప్ వహిస్తాం. ఎనీబడి, ఎవరికైనా మీరు లీడర్షిప్ ఉన్నారా? అంటే చిన్న చిన్న గొడవలేనండి ఇవి, గిల్లి కజ్జాల దగ్గర ప్రారంభమయ్యి పెద్దదయ్యి పెద్దదయ్యి తుఫాన్ అయ్యి వరదయ్యి ఆ తర్వాత సునామీ అయిపోద్ది. అంతవరకు తీసుకొచ్చి ఇంక మీరు బ్రతికుండగా మీ నుంచి నాకు ఫోన్ రావడానికి వీల్లేదు, మీరు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నన్ను పిలవడానికి వీల్లేదు, నన్ను నా కుటుంబాన్ని జోలికి వస్తే మర్యాదగా ఉండదు, ఎక్కడితో ఈ సందర్భంతోనే నీకు నాకు కటీఫ్ ఫట్ అంతే తెగిపోయింది, అంతే ఇంకైపోయింది. మీరెవరో నేనెవరో వెంటనే చేసే రెండు పనులు, నంబర్ వన్ స్టేటస్ అప్డేట్ ఫేస్బుక్, అదే కాదు వాట్సప్, వాట్సప్ స్టేటస్ అప్డేట్ ఏంటి? ఫీలింగ్ పిటీ, ఫీలింగ్ సారీ, ఐ మిస్, ఆర్ఐపి కూడా కొట్టేస్తున్నారు ఈ మధ్య, అది చచ్చిపోయారనమాట వీళ్ళ దృష్టిలో, ఆర్ఐపి ఏదో ఒకటి కొట్టేసి ఇంకా వాళ్ళకి నాకు మధ్యలో ఏ సంబంధం లేదు అనేటువంటి ఒక రకమైన ఒక మాట పెట్టేస్తారు. ఆ తర్వాత ఇంకేళ్ళకి 2 రోజులు బీపీ పెరుగుతూ ఉంటుంది. ఈ 2-3 రోజుల పాటు వీళ్ళకున్న ఒకే వ్యధ ఏంటంటే తన ఈ నేను మాట్లాడలేదని చెప్పేశాను కదా, నా నేను నాకు నీకు సంబంధం లేదని చెప్పాను కదా, ఇప్పుడు నా మిత్రువు ఎవడైనా అంటే నాకు శత్రువుగా మారి వాళ్ళతో ఎవరు కనెక్ట్ ఉంది, ఇంకా ఎంక్వైరీలు స్టార్ట్. ఏమైందో తెలుసా? మొన్న ఏం చేసింది తెలుసా? మీ అక్క, మీ బావ ఏమన్నాడు తెలుసా? మీ మామయ్య ఏమన్నాడు తెలుసా? ఈ ఎంక్వైరీలతో స్టార్ట్ అయ్యి చుట్టంతా చుట్టుకుని ఎవరైనా నువ్వు తెగొట్టుకున్నటువంటి ఆ సంబంధంతో ఎక్కడైనా ముడేసుకున్నారా లేకపోతే దగ్గరికి వెళ్ళారా లేకపోతే కలుసుకున్నారని చూస్తే ఏ మళ్ళీ వాళ్ళు కూడా నువ్వు లాస్ట్. ఇంకో 2 ఆర్ఐపి ఏ స్టేటస్ అప్డేట్ ఏంటంటే మనుషుల్ని నమ్మకూడదని తెలుసుకున్నా. అసలు ఈ స్టేటస్ చూస్తున్న వాళ్ళకి చాలా విచిత్రంగా ఉందండి, ఏం జరిగిందో తెలుసుకొని ఈ ఎక్స్ట్రా కుతూహలాలు వీళ్ళకి, ఆడేదో పెట్టుకున్నాడు ఆడు దుఃఖానికి, ఈ మనిషికి దాని గురించి తగిలిపోయి కనెక్ట్ అయిపోయి వీళ్ళేదో దానికి పెద్ద పెద్ద డైలాగులు పెట్టేయటం ఓ పక్క. ఓకే, ఆత్మీయమైనటువంటి తీర్పు తీరుస్తున్న నీ జీవితంలో నీవు ఈ 2వ స్టేజ్లో గట్టిగా బహిరంగంగా గ్రూప్లో అనౌన్స్మెంట్ చేస్తూ డిక్లరేషన్ చేస్తూ లీడర్షిప్ ఉండడం అవసరమంటారా? మనకి చేయదగినవేనా? మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలని వాక్యం ఎప్పుడు వినలేదా? నువ్వు యేసుక్రీస్తు సమాధానకర్త కదా, మరి నువ్వెందుకు సమాధానం వైపు రాలేదు? ఎందుకు ఆ శత్రుత్వాన్ని పెంచి పోషించుకుంటూ అక్కడతో కాకుండా దావీ చేసిన పని ఒకటి ఉంది, దావీదు భక్తులు మనం, నేను అందుకే ఆది కాండం మత్తయి సువార్తలో అక్కడ దావీదు కుమారుడైనా అనగానే నా మైండ్లోకి వచ్చేసింది అది, అయినా ఎందుకులే బాబు ఆగుదామని ఆగాను, కానీ ఇంకా చెప్పాల్సిన విషయమే. చచ్చిపోయే టైం వచ్చేసిందండి బాబుకి, ఎవరికి? దావీదు బ్రదర్కి.
చనిపోయి టైం వచ్చేటప్పుడు మన అప్పటికే ప్రధానమైనటువంటి తీసుకున్నటువంటి ఎవరో సాల్మన్ పిలిచాడండి. సాల్మన్ పిలిచి ఏం చెప్పాడు తెలుసా, ఒరే నాయన నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి, ఏంటంటే మనకి చాలా హాని చేసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాత్రం నెమ్మదిగా సమాధిలోకి తీసుకెళ్ళకురో అని చంపాలన్నాడు. ట్రాన్స్ఫరింగ్ ద కక్షలో వీ మనిషికి ఉన్నటువంటి ఆ కక్షావేశాలన్నీ ఏం చేశారు, నెక్స్ట్ జనరేషన్కి పాడు చేసి వాళ్ళను కూడా చంపాలనేటువంటి ప్రేరేపణతో వాగ్దానం తీసుకుని ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితికి అవకాశం దొరికింది, ఇలాంటి పరిస్థితులు చేయటానికే మనం చేయొచ్చా, ఇలా చేయకూడదని మనకు తెలిసిన తర్వాత కూడా ఇలా చేయటానికి కారణం ఏంటి అంటే, ఇదే విషయాన్ని మనం చేసడం కాకుండా మన పిల్లలకు చెప్తాం, ఇదిగో ఎవరి దగ్గరికైనా ఎల్లు, ఏమైనా విను, ఏమైనా చూడు, ఏమైనా చేయి, వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మర్యాదగా ఉండదు రోయి అని ముందు నుంచే మనం ద్వేషమును విత్తుతాం వాళ్ళలోకి. ఏం పంటకు వస్తా చెప్పు రేపు, ఖచ్చితంగా అంటే నువ్వు చెడిపోవడం కాక, నువ్వు వాళ్ళ తప్పుల్ని పట్టుకోవడం కాక, నువ్వు వాళ్ళ యొక్క బలహీనతలను విషయంలో నువ్వు తీర్పులు తీర్చుకుని ఇరిపించుకుని ఆ ఇరికించుకున్న దాన్ని నువ్వు నెక్స్ట్ జనరేషన్ కూడా నువ్వు నిలగబెట్టేస్తున్నావు. ఇప్పుడు ఈ ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడో ఒక మూలం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ట్రీ దగ్గర నుంచి నువ్వు రాయాలని మనసు ఒప్పుకోదు, వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మూలం ఎవరిది, జాగ్రత్త, ఆ మూలము నుంచి నువ్వు బయటికి తొలగిపోలేవు కాబట్టి ఎవరి దగ్గర కూడా నువ్వు ఇలాంటి లీడర్షిప్ వహించడం మంచిది కాదు. నెంబర్ టూ. నెంబర్ త్రీ దగ్గరికి వస్తున్నాను. సరదాగా సందర్భం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా సరదాగా సందర్భం వచ్చినప్పుడు మాటల్లో మాటల్లో పెట్టేసి వాళ్ళ గురించి మాట్లాడక ఎక్కిసావా, సైలెంట్గా చేసే పనులు ఇవి. సరదాగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ గురించి మాట్లాడాల్సింది మాట్లాడేస్తారు. రిలేషన్షిప్లోనే మొన్న జరిగిందిలేండి, మొన్న మన వాళ్ళ పిన్ని కూతురు మావి కొడుకు అడు ఏం చేశాడు తెలుసా వదినా అయిపోయింది అంతే. ఈ కప్పుకోవాల్సిన క్రైస్తవుడు నువ్వు విప్పుకోవడం ఎక్కడ నేర్చుకున్నావు రా నాయన, ఎప్పుడు చూసినా ఎవడ తప్పు కనపడుతుందని ఆత్మీయమైనటువంటి తప్పులు నువ్వు వెతకడం అనేది నీ శరీర దురాశ, అది నీకు ఒక బలహీనత, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఆటంకం. దాని విషయంలో క్రీస్తు చేసిన ఒక పనిని నువ్వు వృధా చేసేస్తున్నావు అనే విషయం నీకు ఎవరు చెప్పలేదు, నువ్వు గమనించు. ఇంకా ఎంతసేపు శరీర సంబంధి, ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధిగా మారంగా మనం, మరి ఎలా ఆత్మ సంబంధంగా మారుతావు, చప్పట్లు కొట్టేసి స్తోత్రం 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 ఓ రెండు గంటలు ప్రార్థన చేశాను ముక్కులు సీదైతే అయిపోయిందా, ప్రవర్తన దగ్గరండి కనపడాల్సింది. నువ్వు ఎంత గొప్పవాడివన్నది కాదు, నువ్వు ఎంత సమాధానం కలిగిన వాడివన్నది చూడాలి. సరదాగా మాట్లాడతా మాటల్లో మాటల్లో చెప్పేసి వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కన్వే చేసేసి నీ లోపల కూడా దానికి యాడ్ చేసేసి దానికి టాపప్ కరెక్ట్గా ఇచ్చేసి ఆ అవతల వ్యక్తులకి దాన్ని నమ్మించే ఏర్పాటు చేసే నిన్ను నమ్మచ్చా, నమ్మొచ్చా? ఎందుకు ఈ బలహీనత, సరదాగా సందర్భం వచ్చినప్పుడు ఆ కలిపి అనేసేటువంటిది కుటిలము, కపటము. ఈ కుటిలత కపటత దేవుని రాజ్యంలోనికి నిన్ను ఆటంకపరుస్తాయి. ఈ రెండు చాలా ప్రమాదమైన పాపాలు, పట్టుకుట్టలు ఉంటాయి, ఇరికించటలు ఉంటాయి. కుటిలం అని అంటే కుట్ర వేయటం. ఎప్పటి వరకు, నీకంటూ సమయం వచ్చేంత వరకు, నీకంటూ సందర్భం వచ్చేంత వరకు, నీకంటూ ఒక అవకాశం దొరికేంత వరకు ఆ విషయంలో వాళ్ళ పరువుకి భంగం కలిగించేలా, మర్యాదకు భంగం కలిగించేలా, వాళ్ళ గుర్తింపును హీనపరిచేలా, వాళ్ళకి అందరూ సమాజం ఇస్తున్నటువంటి ఆ ఘనతను నువ్వు చులకన చేసేదిలాగా చవకబారు పదాలతో, చవకబారు చేష్టలతో నీకు సంబంధించిన కోపపు ఆవేశపు అక్కసంతా వెళ్ళగుచ్చేయటం. ఏమంటే నేనేది ఎక్కువ చెప్పట్లా, మీరు చేసే పనులు చెప్తున్నాను. రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఆత్మీయమైనటువంటి ఈ బలహీనత ఆత్మీయంగా తీర్పులు తీర్చడం, ఈ తీర్పులు తీర్చిన విషయంలో ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు రా అని అన్నావు అని అంటే అక్కడ స్టార్ట్ అయిపోయిందంతే. సరదాగా మాట్లాడుకునేటప్పుడు కూడా మనం గతంలోకి వెళ్ళి పాత వాటికి వెళ్ళి వాటిని తవ్వుకొని వాటిని తెచ్చుకొని హోర్ నాయన అప్పుడు ఏం చేసింది తెలుసురా మీ అత్త, ఎందుకు అవన్నీ ఇప్పుడు సరదాగా ఉన్నప్పుడే, సరదాగా ఉన్నప్పుడు వాళ్ళని గనపరచు, హీనపరుస్తావు ఎందుకు, అన్ను మర్యాద చేయి, నువ్వు గన్ను వాళ్ళు గొప్ప చేయి, అంతేగాని చులకం చేస్తావేంటి, మీ పిల్లల దగ్గర మీరు మాట్లాడతారేంటి, మీ రక్త బంధువుల దగ్గర అలాంటి మాటలు మాట్లాడేస్తారేంటి, అంత ఘనహీనమైనదా నీ భార్య నీ భర్త, మీ ఇద్దరు విషయంలో అంత చవకైన వాళ్ళు మీరు, అంత చవకబారు మాటలు మాట్లాడేసుకుంటారు ఒకరి గురించి ఒకళ్ళు, మీ కుటుంబాల గురించి మీరు, మీ బంధువుల దగ్గర మీరు, ఎంత దుర్మార్గం అండి ఇది. రైట్, నాలుగో విషయం చెప్తాను. నేను మొట్టమొదట ఫస్ట్ న్యూస్ క్యారీ చేయాల్సింది నేనే, ఇంకెవడైనా చెప్తే ఊరుకోను నేను పోటీ పడిపోతాను. ఫస్ట్ నానే, నేనే 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 నాను ఫస్ట్ నేనే. ఎందుకు ఫస్ట్ నువ్వే, ఎందుకు ఫస్ట్ నువ్వే చెయ్యాలి, అది స్వభావం అంతే, ఏం చేయలేం. నేనే మొదట ఆ న్యూస్ క్యారీ చెయ్యాలి అనే స్వభావాన్ని
ఎందుకు దానిని అణుచుకున్నా కూడా అది నిలువ ఆగదు, బయటకు వచ్చేస్తుంది. అది అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. సరే మీకు సందర్భం వచ్చింది కాబట్టి మాట చెప్తాను. ఇది బంధువుల్లోనే చేస్తారా అందరిలోనే చేస్తారంటే స్వభావం ప్రమాదమైంది కాబట్టి ఇది బంధువా మంచి చేయడం చూడదు అందరిలో అని చెప్పేస్తుంది. మీరందరూ చక్కగా కాలనీలో ఉన్నారు. కరోనా కాలం, కరువు కాలం, సమృద్ధి కాలం, సుఖ సంతోషాల కాలం ఇది. కరోనా కాలం ఏమి సుఖ సంతోషాల కాలం, ఏ తక్కువైంది నీకు? గొప్ప సుఖం, పెళ్లి ఖర్చులు లేవు, చావు ఖర్చులు లేవు, పెద్ద పెద్ద ఆర్భటాలు లేవు, ఏ అన్ని మిగిలే. ఓకే, ఆ ఇంట్లో కరోనా వచ్చింది, వార్త ఎవరు పట్టుకెళ్ళాలి? ఫస్ట్ ఫస్ట్ న్యూస్ ఎవరు ఫార్వర్డ్ చేయాలి? హూ ఇస్ ద మెసెంజర్? ఎవరండి ఇక్కడ? వాలంటీరా? నువ్వేమన్నా వాలంటీర్వా? కాదు. నువ్వేమన్నా ఎంపీహెచ్ఓ మెడికల్ హెల్త్ సూపరింటెండెంట్వా? అదే. డ్యూటీ డాక్టర్వా? అదే. మరి ఆ వార్డుకి నువ్వేం సంబంధం? ఏమీ లేదు. కానీ ఫస్ట్ న్యూస్ ఏంటి? వదిన ఏంటి తలుపు వేసుకుని 3 రోజుల నుంచి రావట్లేదు. ఫస్ట్ న్యూస్. సెకండ్ న్యూస్ దానికి యాడింగ్ ఏంటంటే నేను చూశాను నా 3 రోజులు కాదు 4 రోజులు. సెకండ్ న్యూస్ ఇంక ఈ ఫస్ట్ న్యూస్ ఎప్పుడు వస్తుందని ఆవిడ దగ్గర చూస్తుంది. 3 కోట్లు కలిపింది 4. ఇక ఈ న్యూస్ ఎక్కడికంటే చచ్చిపోయిందా ఏంటో, మొన్న రాత్రి అప్పుడు వచ్చింది. ఇంకోటెవడో యాడ్ చేస్తాడు అక్కడ. అందరూ క్రైస్తవులే. ఎందుకో తెలుసా? క్రైస్తవులలోనే దిగుతాం మనం, బయట ఇంటికి వెళ్ళాం. మన ఇల్లు కూడా ఎవడికి ఇవ్వం, క్రైస్తవుడికే ఇస్తాం. క్రైస్తవ కాలనీ, క్రైస్తవ ఆటో, ఇవన్నీ క్రైస్తవ. ఎంత ముదిరిపోయింది క్రైస్తవ పిచ్చ నీకు, బతుకులేదు. కానీ ఇప్పుడు ఆలోచించు, ఫస్ట్ న్యూస్ క్యారీ చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నువ్వే ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక వార్త ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడికి 1000 కొరడ దెబ్బలో అన్నాం అనుకోండి, ఎవడెళ్తాడు? ఓ 10 రూపాయలు పైన అంటే ఎవడని వెళ్తాడా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తాడు? ఫోటో తీసి తెల్లారేపాటికి అందరి ముందు పెట్టేస్తాం వీళ్ళు ఇచ్చారు అనేటువంటి విషయం అనేది ఒక తప్పుగా భావించాం అనుకోండి, ఎవరిని వెళ్తారా? ఇవ్వలేరు. కప్పుకోవటానికి ఉన్నంత ఆశ లేనంత ఆసక్తి విప్పడానికి ఉండడం ఎంత ప్రమాదం. ఓకే, సరదాగా వచ్చిన సందర్భం వచ్చినా మాట్లాడేయడం ఒక ఎత్తు అయితే, నేనే మొదట న్యూస్ క్యారీ చేయాలనే స్వభావంతో చేయటం 4. బలహీనత. 5, కసి. నా కళ్ళు మూసుకుని చెప్తున్నాను, కసి. ద్వేషం, ఆనందం, సంతోషం ఆ టైంలో మీకు ఎవరికీ తెలియకుండా నా లోపల ఉంటుందండి. అది బయటికి చెప్పేటప్పుడు, వాళ్ళ పాపాలు ఎత్తి చెప్పేటప్పుడు, వాళ్ళ గురించి సర్కాస్టిక్గా వ్యంగ్యంగా మాట్లాడుకునేటప్పుడు, వాళ్ళని చవకగా ఇంట్లో అందరి ముందు జోకులు వేసుకునేటప్పుడు ఉంటుందండి లోపల ఆనందం, కసి. ఉందా ఎప్పుడన్నా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మీరు? ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, వాళ్ళు చేసిన తప్పులు మీకు దొరికిపోయిన తర్వాత వాళ్ళ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఎలాగంటారు? హాహా, ఎన్ని హావభావాలు! అసలు వీడియోలు తీయాలండి అయ్యి, ఆ ఫేస్ ఫీలింగ్స్ మామూలు రావు. యాక్టర్స్ కదా మీరు, జూమ్లో పెట్టి తీయాలి. చెప్పండి ఒకసారి, ఎంత చవకబారు పని. ఆత్మీయులు మళ్ళీ మనం, వాక్యము, భక్తి, సంఘము, ప్రార్థన, అంటే ఈ రకమైనటువంటి లక్షణాలు ఎవరికీ అతిథులు కాదు మీరు. అంటే మరి ఇంకా ప్రకృతి సంబంధులు, మరి భూ సంబంధులు కాదు వీళ్ళు, లోక సంబంధులు. లోకం, క్రైస్తవుడుగా బతకాల్సిన బతుకులోంచి లోకంలోకి బతకడం. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీ లోపల అంత పవర్లో బయటికి తీసుకురావడం. మీకు ఒక మాట చెప్తాను వినండి, కొంతమంది ఆత్మీయులు చేసే లక్షణం మీకు గుర్తించడం కోసం చెప్తున్నాను అంతే, నా మీద పడిపోకండి. వంటగదిలో ఉంటుందండి అమ్మగారు, అయ్యగారు బెడ్రూమ్లో ఉంటారండి. ఈ 4 5 అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు కలిపి ఏదో పేరు మీద ఏదో ఫంక్షన్కో పబ్బంకో, ఇప్పుడు కాదులేండి పాతకాలం, అందరూ చేరారు. అందరూ ఆ ఇరుకులోనే అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు వంటగదిలో ఉన్న మేడం గారికి కనపడిపోద్ది, గాలి వేస్తూ ఉంటుంది అక్కడ. ఆ సుయ్యి సయ్యి సొప్పుల్లో కూడా వినపడిపోద్ది. మొత్తం గరిట అక్కడ పడేసి పరుగులు వచ్చేది బయటికి. వచ్చి ఏటనుకుంటున్నారే మీకు, ఏడ్ చేసిందో తెలిసే మీకు. మీరు ఇక్కడ మీరేమో చిన్న పొగట్టారనమాట, ఆవిడ పెట్రోల్ ఒడ్డుకొస్తుంది అక్కడ నుంచి పరుగెత్తుకు. ఈయన ఎక్కడో బెడ్రూమ్లో ఫోనో లేకపోతే టీవీయో ఎక్కడో ఉంటాడు అయ్యా, కానీ వీడి గుర్తొచ్చేది ఆ సందర్భం. ఊరుకోడు ఇంకా మనిషి సొసలు ఆడిపోతాడు, పరుగెత్తుకుంటూ వచ్చా. ఒరే ఏట్రా, మీకు తెలిసింది, నేను రా అనిపించాను, ఆడు ఏంటనుకుంటున్నావు, ఆవిడ ఏటనుకుంటున్నావు అని లేచిపోతారు వీళ్ళు.
ఎందుకు వీళ్ళ లోపల కసేంటి, ఆ కోపమేంటి, ఆ చెప్పేటప్పుడు ఆనందం ఏంటి, ఆ సిగ్గుపరిచేటప్పుడు ఆ సంతోషం ఏంటి, ఆ ఎగిరిపోవడం ఏంటి, ఆ రెచ్చిపోవడం ఏంటి, కళ్ళు ఎంత పెద్దవి చేసుకుని బుగ్గలు ఎర్రగా అయిపోయి జుట్టు పైకి లేచిపోయి చెవులు నిక్కబొడుచుకుని అయ్యో బాబోయ్ మనుషులు చేతులు కాళ్ళు ఒళ్ళు ఉనికిపోయేంతగా ఎంత. అప్పుడు అందరూ ఏం చేస్తారు తెలుసా, అమ్మయ్యా ఓవర్ యాక్షన్ యాక్టర్ మన ముందుకు వచ్చాడన్నట్టు చూస్తూ ఉంటారు నిన్ను. ఎందుకు ఇంత అడవిడి చేసావు, ఆ లోపల వాళ్ళ గురించినటువంటి చేదైన స్వభావం నీ స్వభావ రీత్యా మంచిదానివి కాకపోవడం వల్ల, మంచివాడివి కాకపోవడం వల్ల ఆ సందర్భం వచ్చేటప్పుడు అందరికీ కూడా అంటిస్తూ వాళ్ళ మధ్యలో ఆ కసి ద్వేషం ఆనందం సంతోషం ఆ టైంలో నుంచి బయటకు వెళ్ళగక్కటం బలహీనత. తప్పులు పట్టుకోవటం చిన్న విషయమేనండి, దాన్ని వ్యక్తపరిచేటప్పుడు దాని మీద ఎక్కువ ఎక్కువ పాపాన్ని పోగేసుకుని బయటకు వస్తారు చూడండి. ఇది చాలా చిన్నగా కనిపించే బలహీనత కానీ ఎక్కువగా చేసే పాపం. ఈ పాపం విషయంలో నువ్వు తీర్పులో పడిపోతావనే విషయం నీకు తెలియకుండానే నీ బంధువులను చులకనగా చేయటం, నీ తల్లిదండ్రులను చులకనగా మాట్లాడటం, నీ పిల్లల్ని అసహ్యంగా మాట్లాడటం, ఏమండి సంబంధం సరిగా లేదు అన్న వెంటనే, వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత సరిగా లేదన్న వెంటనే నీ హృదయం నిండిపోయి బయటకు ఒలికిపోయి మాటలు మాట్లాడతావండి. నువ్వు అక్కడ నువ్వు చేయాల్సిన పనికి వేరొక పని చేస్తున్నావండి. అదే ఆత్మీయమైన తప్పులు, సొంత విషయంలో రక్త సంబంధ విషయంలో పట్టుకోవటం అనేటువంటి విషయం అండి. ఓకే, ఆరో విషయం కూడా చెప్పాలి. నేను నా వ్యక్తిగత నా గతంలో నన్ను అన్నవారిని గుర్తుపెట్టుకుని టైం కోసం వెయిట్ చేసి ఆ సందర్భంలో సరిగ్గా దొరకపుచ్చుకుని నా బాధంతా నా ఆనందం అంతా, అంటే నేను ఎన్ని రోజులు దేని కొరకు వెయిట్ చేశానో ఆ టైం కోసం వెయిట్ చేసి దానిని ఎక్స్ప్రెస్ చేయడం, దాన్ని ఇంకా బాంబ్ అనొచ్చు ఎక్స్ప్లోర్ చేయడం. ఎప్పుడైనా అలాంటి ప్రయత్నం చేయడానికి ఈ ఆరో విషయ సందర్భం మనిషి ప్రయత్నం చేస్తాడు. ఇది బయట వాళ్ళ విషయంలో చెయ్యడు, ఎందుకంటే నీ హెచ్చేంటి నీ తగ్గేంటి నువ్వు చూస్తావు. నేను ఇక్కడ నీతో చెప్పాను చూడు, నువ్వు డబ్బున్నోడు కావచ్చు, అధికారం కావచ్చు, సొంత ఇల్లు ఉన్నోడు కావచ్చు, కులానికి పెద్ద కావచ్చు, నీ ఇంట్లో పెద్ద సంబంధం కావచ్చు, నువ్వు ఇంట్లో అన్నదమ్ములందరిలో పెద్దోడు కావచ్చు, లేక నీ కుటుంబానికి సంబంధించిన అంతలో చాలా పెద్దరకు నీకు ఉండొచ్చు. నువ్వు ఆస్తిపరుడు కావచ్చు, అంతస్తుపరుడు కావచ్చు, అందగాడి కావచ్చు, ఎత్తైనవాడు కావచ్చు, బరువైనడు కావచ్చు, ఇలాంటి ఏ విషయంలో నీ మెరిట్ ఉన్నా ఈ విషయంలో అన్ని డిమెరిట్లే. ఆ మెరిట్ అనేది కప్పుకోవటానికి, ప్రేమించటానికి, సమాధానం వెతకడానికి, వాళ్ళని క్షమించటానికి, వాళ్ళ మధ్యలో నీ విశ్వాస జీవితానికి తగిన క్రీస్తు మాదిరి చూపించడానికి వాడాల్సిన నువ్వు. వాళ్ళని వాడకుండా వాళ్ళని వ్యతిరేకమైన పద్ధతులకు వాడేటువంటి పద్ధతుల్లో ఇప్పటికీ నేటికి కూడా నీ హృదయంలో చాలా పొంగులు ఉన్నాయి. ఇవి విపరీతమైన ద్వేషపు పొంగులుగా నడుస్తున్నాయి. వీటిని ఎవరు తీసేస్తాడు బయటికి, ఎప్పుడు తీసుకుంటావు, ఎలా తీసుకుంటావు, ఎందుకు తీసుకోలేకపోతున్నావు, ఇది బలహీనత. నా టైం కోసం నాకు ఒక సమయం వస్తుంది, నాకు దేవుడిని ఒక టైం ఇస్తాడు అని. నీకు ఇచ్చే టైం ఒకరోజే, 24 అవర్స్. పొద్దున్న కోపం వచ్చిందో సాయంత్రం లోపు నువ్వు ఫ్రీ అయిపోవాలి, రాత్రి కోపం వచ్చింది తెల్లారిలో ఫ్రీ అయిపోవాలి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఇప్పుడు విషయం లోపల గుమ్మలు పెరిగిందా బీపీ వెంటనే గంటలు తగ్గిపోవాలి. థర్డ్ టైం, పెరిగిన వెంటనే ఆలోచనలో తగ్గిపోవాలి. ఫోర్త్ టైం, ఒక్కసారి ఆలోచన వచ్చేటప్పుడు ప్రభు నన్ను క్షమించినలాగా నేను క్షమించాలి గుర్తురావాలి, అంతే. నో కోపాలు, నో ఆవేశాలు, నో ట్రాన్స్ఫర్స్, నో డిస్ట్రిబ్యూషన్స్, నో స్ప్రెడింగ్ అవుట్. ఏం చేద్దాం, ఏమిటి చేయాలి, ఒక విషయం చూద్దాం. అపొస్తల కార్యాల్లో 7:34 పౌలు ఆ విషయాన్ని కొన్ని మాట్లాడేటప్పుడు, దయచేసి గమనించండి, బైబిల్ పండితులుగా బైబిల్ చదువుతానికి ఎక్కువ ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకు చెప్పే విషయం, పౌలు దగ్గరికి వచ్చేటప్పటికి విషయాన్ని క్యారీ చేసేటప్పుడు కొంతకాలాన్ని ఇటు అటు కలిపి మాట్లాడతాడు. అంతే, పౌలు మాట్లాడినవన్నీ సీక్వెన్స్ అని మీరు దాన్ని పట్టుకోకండి. ఆ సందర్భాన్ని బట్టి వారు మాట్లాడిన విషయాలు ముందు వెనక రాయడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, అందువల్ల కొన్ని మిస్ అయినట్టు ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఉన్నవే, పౌలు చెప్పలేదు కాబట్టి అవి లేవని కానీ, పౌలు చెప్పాడు కాబట్టి అవి ముందని కానీ ప్రయారిటీస్ ఇవ్వకండి. దిస్ ఇస్ ద స్టోరీ డ్రివెన్ బై పీపుల్ టు పీపుల్, జనరేషన్ బై జనరేషన్, అందువల్ల అనమాట. ఓకే, అపొస్తల కార్యాలు 7:34 ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను, ఏంటో బల్లి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను, ప్రజల దురవస్థ ఎవరు చెప్తున్నారో తెలిసి మాట, సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రజలు అన్నాడు. ఇప్పుడు ఐగుప్తు అనేది ప్రదేశం, లోపల ఉన్నది ఆయన ప్రజలు. అంటే దేవునికి తన ప్రజల పట్ల లక్ష్యం ఉంది, తన ప్రజలందరూ గురించినటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఆయన తన ప్రజల గురించినటువంటి ఆలోచన కలిగి ఉండినప్పుడు మనము దానిని ఎలాంటి స్థితిలో విడుదల పొందుకునే స్థాయికి రాగలుగుతాం, ఒకసారి ఆలోచించండి. రైట్, ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకోసం? ద ఓన్లీ వన్ రీజన్ ఏంటో చెప్పండి, దూరస్థులకు సమీపస్థులకు సమాధానం.
దేవుని దగ్గర నుంచి విడిపోయిన వ్యక్తిని తిరిగి దేవునికి కనెక్ట్ చేయడానికి, తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలపడానికి. యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆల్రెడీ పాత నిబంధనలో నా ప్రజలని దేవుడు మాట్లాడుకుంటున్నట్లుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి నూతన నిబంధనలో ప్రజలు అందరికీ యేసు ప్రభు ప్రభువేడా కొందరికయ్యాడా? అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం ప్రకారం అందరికీ ప్రభువయ్యాడు, అందరికీ జ్యేష్ఠుడై ఉండెను అని మనకు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సర్వమానవుల యొక్క బలహీనతలను యేసుక్రీస్తు వారు కప్పిపుచ్చారా, విప్పి పెట్టాడా? అందరి పాపాలు తెలిసిన వాడు ఎవరు? దేవుని కుమారుడు. వారి ఆలోచనలు తెలుసు, వారి హృదయ అంతరంగం తెలుసు, వారి ఉద్దేశాలు తెలుసు, వారి ప్రణాళికలు తెలుసు, వారి క్రియలు తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి మన గురించినటువంటి విషయాలు మనల్ని సిగ్గుపరచాల్సి వస్తే, మనల్ని బలహీనపరచాల్సి వస్తే, నీ పాపాల విషయంలో నీకు తీర్పు తీర్చాల్సి వస్తే, భూమి మీద ఉన్నవాడికి భూమి మీదనే నూకలు జరిపేలాగా చేసేస్తాడు. మరి ఎందుకు ప్రేమించాడు, ఎందుకు క్షమించాడు? యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చిన తరువాత ఆయన ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ, తండ్రి వీళ్ళని చెత్తగొడుతున్నారు, వీళ్ళ గడ్డలు పీక్తున్నారు, వీళ్ళ వస్త్రాలు చీట్లేశారు, నాకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ములుస్తున్నారు, అపహాస మాటలు మాట్లాడారు, వీపు మీద గుద్దీ పొట్టలో తన్ని ఎవడు కొట్టాడో చెప్పుకోరా అని అంటున్నారు, ఈ పక్కన నన్ను కొరడాలతో నాట్యం చేసేసినట్టు విపరీతంగా చింపేశారు, శరీరం మీద తొక్క తొక్క పీస్ పీస్ అయిపోయింది, వీళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను, దయచేసి మీరు కూడా క్షమించండి. ఇంత అవమానము జరిగిన పరిస్థితిలో, ఇంత హేళన జరిగిన పరిస్థితుల్లో, ఇన్ని తీర్పుల మధ్య తిరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు గుర్తుంచుకోవడం మానేస్తామా? నేను మీకు మాట చెప్పాలి. నేను ఈ మధ్యకాలంలో ఈ పేపర్ చదవటం వల్ల, ఈ పేపర్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అతని మరణం సంబంధించినటువంటి దానిలో రియా చక్రవర్తి అనే ఒక అమ్మాయి, ఇంకేవో కొన్ని చాలా విషయాలు ఇంకా ఎదుగుతున్నారు వాళ్ళని చూసి, అవన్నీ ఆ మరణానికి సంబంధించిన విషయాలన్నీ చూసిన తర్వాత కొన్ని కేస్ స్టడీస్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నప్పుడు ముద్దాయిని పట్టుకుని వచ్చి, అంటే అనుమానితుని పట్టుకొచ్చి మాట్లాడిన వెంటనే వాళ్ళు పుట్టుపూర్వోత్తరాలు సంబంధించినటువంటి చేసిన క్రియలన్నీ చెప్పేస్తున్నారండి. పలానా రోజు పలానా టైంలో పలానా దగ్గర పలానా కేసులో పలానా వ్యక్తులని చెప్తున్నారు. ఎవరు? సోకాల్ ముద్దాయిలు అనబడినా లేకపోతే సాక్షుల కొరకు తీసుకురాబడిన వాళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది, వీళ్ళు డైరెక్ట్లీ ఇన్వాల్వ్ కాదు, వీళ్ళు అనుమానితుల జాబితాలో ఉన్నవాళ్ళు, కానీ వీళ్ళకే అక్కడ జరిగిన సంఘటన, అక్కడ జరిగిన సమయం, అక్కడ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తులు, సందర్భంలో కనపడుతున్న పరిస్థితులు, ఎంత అవగాహనగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సర్వము ఎరిగిన వ్యక్తి ఈరోజు భూమి మీద నువ్వు చేస్తున్న పనులు చూడంటారా? వాళ్ళు నేరగాళ్ళండి, వాళ్ళకే అన్ని గుర్తుండరని వాళ్ళే అన్ని విషయాలు చెప్తున్నారు. మరి ఈ పరిశుద్ధుడు, ఈయన ప్రభు ఆత్మ కలిగిన వాడు, ఆత్మ సంబంధి అయినటువంటి పరిణతంతో చూడగలుగుతున్నవాడు, ఇన్ని విషయాలు చూసిన వాడు నిన్ను వదిలేస్తాడంటావా? ఉమ్మూసినోడి దగ్గర నుంచి కొట్టినోడి వరకు శిష్యులు 12 మంది పక్కన పెట్టండి, వాళ్ళని ఎప్పుడుగా ఆయనతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు, అంటే ఖచ్చితంగా గుర్తుపడతాడు. అందుకు ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీళ్ళందరూ ఒకరోజు ఈ శరీరం విడిచిపెట్టి మహిమ శరీరం ధరించుకుంటారు, వీళ్ళు పశ్చాత్తాపడిన వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు, ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు, నన్ను దేవునిగా ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు, నా రక్షణను తీసుకునే వాళ్ళు ఉంటారు, నా మాటలు లోబడిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళందరూ ఒకరోజు మన దగ్గరికి వస్తారు, ఆ రోజు వీళ్ళు నా మీద నా చేశారనే విషయం నువ్వు గుర్తుంటావు. వద్దు ప్రభువా, నువ్వు మాత్రం మార్చేకండి, తండ్రి వీరి అపరాధములను నేను క్షమించినలాగా మీరును క్షమించేయండి అన్నాడు. యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చింది మనలను క్షమించిన పద్ధతిని చేసి చూపించి, నేను మిమ్మల్ని క్షమించినలాగా మీరును ఒకరిని ఎక్కడ క్షమించండి అని చెప్పాడు. ఇప్పుడు మీ లోపల అంతరేంద్రియాలలో ఇలాంటి బలహీనతల మధ్య, ఇలాంటి తప్పిదాల మధ్య, ఇలాంటి బలహీనతల మధ్య నీ రక్త సంబంధి యొక్క తప్పును నువ్వు క్షమించకపోతే, వారిని విడిచిపెట్టకపోతే, వారిని ప్రేమించకపోతే, వారితో సమాధాన పడకపోతే, వారితో సంబంధాన్ని కొనసాగించుకునేటట్లు సహృదయతతో ఉండకపోతే, ఏ పాపము, ఏ కల్మషము, ఏ డాగు ఏమీ లేని ఆ సంపూర్ణమైన ప్రేమానురాగాలను నువ్వు చూపించకపోతే, ఇప్పటికీ వాళ్ళ మీద అక్కసు వెళ్ళగుచ్చితే నిన్ను ఊరుకుంటాడు అనుకున్నావా? తెలిసి చేస్తున్నావుగా. నేను పురుషులకు మొదట వార్న్ చేస్తున్నాను, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, నో కండిషన్, అన్కండిషన్ అంతే, ప్రేమించాల్సిందే. ఈ ప్రేమించిన విషయంలో నువ్వేమైనా అంగుళం తక్కువ చేసావు అనుకో, వాళ్ళ అమ్మను బట్టి కానీ, వాళ్ళ నాన్న బట్టి కానీ, వాళ్ళు మీ బామ్మర్దిని బట్టి కానీ, వాళ్ళ బంధువులు బట్టి కానీ, వాళ్ళు ఇస్తానన్న కట్నం బట్టి కానీ, వాళ్ళు ఇస్తానన్న టీవీని బట్టి కానీ, వాళ్ళు నీ పంపిస్తానన్న సారిని బట్టి కానీ, జాగ్రత్త. స్త్రీలారా మీకు చెప్తున్నాను,
మీకు రక్తబంధుత్వం యొక్క బలం ఎక్కువ. మీ వాళ్ళంటే మీకు బల్లమాలిన ప్రేమ. పెళ్ళవనంత వరకు అమ్మ శత్రువే కానీ పెళ్ళైన తర్వాత అత్త శత్రువు అమ్మ మిత్రువు. మీ పుట్టిల్లు మీకు ప్రేమ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సింది నీ భర్త తరపున నీ భర్తను తన కుటుంబాన్ని తన సంబంధించిన బంధువులను తన తన ఆత్మీయమైన సంబంధమైన వస్తువులు అందరినీ కూడా ఏ రోజు కూడా క్రైస్తవ విశ్వాసాన్ని నువ్వు పట్టుకున్న తర్వాత ద్వేషము అనే పదం నీకు రావడానికి వీల్లేదు. వాళ్ళు నీకు హాని చేయొచ్చు. నీ భర్త తాలూకా అవన్నీ వాళ్ళు తీసుకుని నిన్ను రోడ్డు మీద పెట్టచ్చు. నీ భర్త సంపాదన వాళ్ళు నువ్వించవచ్చు. నీ భర్త హక్కులు వాళ్ళు తీసేసుకోవచ్చు. నీ భర్తను నీ ఇంట్లో పనివాడిగా చులకనగా చూడొచ్చు. కానీ నువ్వు వాళ్ళని చులకనగా చూడటానికి వీల్లేదు. వాళ్ళని తక్కువగా మాట్లాడు. న్యాయము జిందాబాద్ ఏం లేదు. దేవుడు జిందాబాద్ అంతే. దేవుడు అంతే. దేవుడు అంటే వాక్యము జిందాబాద్ దట్స్ ఆల్. నువ్వు పొరపాటును కూడా నోరు తెరిచి మాట్లాడితే ఊరుకునేది ఉండదు బైబిల్. ఆత్మీయమైనటువంటి తప్పులు చేయటం అంటే వారి యొక్క బలహీనతలను ఇరుకును పట్టుకోవడం కాదు, వాళ్ళని పట్టుకోవటం కాదు, వాళ్ళ గురించి నువ్వు చెప్పుకొని ఆనందించటం కాదు, వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో ఏడవడం కూడా కాదు. ప్రభువు నన్ను క్షమించినలాగా నేను క్షమించాలంతే. ఏ సందర్భం లేదు. యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ఎవరిని కూడా ద్వేషించకుండా ఎవరిని శిక్షించకుండా ఉండడానికి కారణం అదే. తప్పు చేసి పట్టుకుబడిన అమ్మాయిని కూడా క్షమించాడు. ఎవరిని శిక్షించాడు చూసుకోండి న్యూ టెస్టమెంట్ అంతా. ఎందుకు? ప్రేమ క్షమాపణతో ప్రారంభమై వారిని అన్ని విషయాలలో రుణ విముక్తులు చేయుట, ఆ శిక్షాదోషాన్ని కొట్టివేయుట, వారి మీద వేయబడిన పెనాల్టీ కొట్టివేయటతో ముగించబడుతుంది. ఎలా? సిలువలో రక్తం కాచి మరణమగునంతగా, సిలువ మరణమగునంతగా, నీకు బదులు నీ కొరకు నీ స్థానంలో ఆయన తన విలువను చెల్లించేంతగా. ఇప్పటికీ చిన్న డైలాగ్ రాగానే సుయ్యం లేచిపోద్ది. అక్కడ అక్కడ లేచిపోయిన డైలాగ్ ఇక్కడ ఒక్కొక్కటి తెస్తాడు, ఒక తెస్తుంది, ఇక్కడ వీళ్ళు లేచిపోతారు. ఆ రాత్రి ఆవిడకి నిద్ర ఉండదు. వాళ్ళు ఉన్నదేమో 100 కిలోమీటర్ల అవతల, ఇక్కడ గొడవేమో 1000 కిలోమీటర్ల అవతల. ఏంటి కారణం? ట్రాన్స్మిషన్. ఈ ఫోన్లు సగం పాపం చెప్తాను కదా, సగం పాపం. ఉమ్మంట కుట్టుమ్మేయడమే, ఉమ్మంటే టెక్స్ట్ పెట్టేయడమే. ఈ మధ్య ఇంకో వాయిస్ రికార్డులు పెట్టేస్తున్నారు. టెక్స్ట్ చేయడం కూడా డొప్పు వచ్చి టక్కక్కను పెట్టాడు, మాట్లాడాడు, అనాల్సినవన్నీ అనేసి ఎవరికైనా బాధ కలిగితే సారీ అంటే ఏంటి? వాచ్ పెట్టి వెన్న రాయడమా? జాగ్రత్త మొదలై మనీ ప్రభువు మిమ్మల్ని ప్రేమించిన లాగున, ఆయన మిమ్మల్ని క్షమించిన లాగున మీరును ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు క్షమించాలి. ఇది నియమం అంతే. రక్త సమ బయట వాళ్ళతో మీరు చాలా ఉంటాయండి, మీరు సెటిల్ చేసేసుకుంటారండి. లోకల్ ఇంట్లో వాళ్ళతో మీరు సెటిల్ అవ్వరండి. వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు చూడలేదు, వాళ్ళు తేలేదు, వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ పిల్ల మర్యాద ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఇలా చూడలేదు, అలా చేయలేదు, ఇదొక సెట్ అయితే మరోవైపు ఎవడదో సమస్యకి వీళ్ళు బలైపోతుంటారు. మధ్యలో వీళ్ళు కూడా ఎత్తేసుకుంటారు మీతకి. ఎవడ గొడవ నీకెందుకే? నువ్వు దేవుడితో ఉన్నావు కదా, దేవుడు నీతో ఉండాలనుకుంటున్నావు కదా, అప్పుడు నువ్వు వాళ్ళతో దేవుడిలాగా ఉండు అంతే. దేవుడు నీతో ఉన్నలాగా నువ్వు ఉండంతే. ఆ రకమైన పరిపూర్ణమైన ప్రేమలో ప్రతి ఒక్కరితో సాగుదామా, ప్రతి ఒక్కరిని ప్రయత్నం చేద్దామా. ఏమండి ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సమీప బంధువు ఎవరో గుర్తుపెట్టుకో. ఇజ్రాయేల్ ప్రజలకు సమీప బంధువుని విడిపించడం గురించి బైబిల్ చాలా హెచ్చరికలు ఇచ్చింది. రూతు దగ్గర మీరు చూస్తారు, సమీప బంధువు ఆమె ఆస్తిని విడిపించాలి, సమీప బంధువు వారి గుణ వారి కుటుంబాన్ని కట్టాలి, అంటే భర్త ధర్మము మరి ధర్మము నిర్వహించి కుటుంబాన్ని కొనసాగించాలి. సమీప బంధువుని రక్షించటం అనేది నూతన నిబంధన పాత నిబంధన కలిపి ఉన్నటువంటి పద్ధతి. నువ్వు సమీప బంధువుగా క్రీస్తు ఆత్మ బంధువుగా నువ్వు చేయకపోతే యూఆర్ ఎఫన్స్, నువ్వు పనిషబుల్, శిక్ష పొందాలి. దయచేసి దేవుని సన్నిధిలోకి వచ్చి సమాపణ క్షమాపణ పొందడం ఎలాగా చెప్తానన్నాను కదా, ద సింపుల్ అండ్ ద బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఆయన రక్త మాంసాలు పట్టుకున్న రోజు, యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని పట్టుకున్న రోజు ఈ పాపము కడగమని క్షమించమని దేవుని అడుగు. నువ్వు రోజు ప్రార్థన చేసుకో, ఒప్పుకో, కానీ రక్త మాంసాలు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి రక్తాపరాధపు దోషాలని కడుక్కునే హక్కు నీకుంది. అక్కడికి వచ్చిన రోజు ఉపవాసంతో పశ్చాత్తాపంతో వచ్చి, అయ్యా ఇదిగో నా బంధు విషయంలో నేను ఇలాంటి అపరాధం చేశాను, ఇలాంటి తప్పు చేశాను, ఇలాంటి విషయంలో నేను చులకనగా చూశాను, నా భర్తను చులకనగా మాట్లాడాను, నా భార్యను, పిల్లల్ని, పరిస్థితుల్ని, బంధువుల్ని, స్నేహితులు, వీళ్ళందరి విషయంలో నువ్వు నన్ను క్షమించినలాగా నన్ను క్షమించు ప్రభు అని ఆ రక్తము ముందు ఆ శరీరం ముందు నువ్వు క్షమాపణ పొందితే ఆ క్షమాపణ దేవుని పక్షమైన సమాధానంగా నీ లోపలికి వచ్చి నీ హృదయాన్ని చల్లబరుస్తాడు, నీ జీవితాన్ని సమాధానపరుస్తాడు. ఇది ఇక్కడ ఒక్కచోటే రెమెడీ ఉంటుంది. ఇతరులకు చెప్పి చేసిన పాపం చెప్పేస్తే పోద్దంట అమ్మ, దానికి చెప్పేస్తాను వదిలే అని రోజంతా చెప్పి చెప్పుకో గనక దేవునితో సమాధానం, లేకపోతే ఎవరితోనే సమాధానం పడలేవు.
ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఈ బలహీనతల నుంచి మనం విడుదల పొంది తీరా, లేకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయే రోజులకు వచ్చేసాం. చాలా ప్రమాదంలో ఉన్నాం జాగ్రత్త, ఆఖరి రోజులు ఇవి. ప్రార్థన చేద్దాం.